प्रसाद शिव शिव नकांजन faculty members please come Reverend Theo అంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత మీరు జాయిన్ అవుతారు కానీ లాస్ట్లో తీయో అమ్మా లీల ప్రశాంత్ ఇంగ్లీష్ మేడం అని డాడీ జైరస్ డాడీ రా జాన్ జందన్ మీరు మీరు ఫస్ట్ రో మీకు వదిలేసి కూర్చోండి అలా కాదు అంటే మీరు అలా వస్తున్నారు కదా అని చూద్దామని ఓకే ఎవరైనా మిస్సింగా వీర్రాజు గారు మిస్సింగ్ అంతే కదా ఓకే భాగ్యరాజ్ భాగ్యరాజ్ సీట్లు రెడీయా ఓకే సో కార్యక్రమం ప్రారంభించుకుందాం కౌన్సిల్ మెంబర్ ఐగర్ రండి ప్రారంభం ఐగర్ ప్రార్థన చేస్తారు కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమగల యేసయ్య కృపగల తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచు ఉన్నాము ప్రభువ నియమితమైన ప్రేమను బట్టి కృపను బట్టి తండ్రి ఈ సాయంకాల సమయంలో ప్రభువ ఇదిగో తండ్రి ఇదిగో అయినా మా యొక్క మిషనరీస్ మాకు ఏర్పాటు చేసినటువంటి ఈ బాప్టిస్ట్ సెమినరీలో ప్రభువ ఇదిగో తండ్రి అనేక మంది గురువులుగా ప్రభువ తప్పిది పొందటానికి నాయన మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు ఈరోజు ప్రభువ ఇదిగో నాయన గ్రాడ్యుయేషన్ సర్వీసు ప్రభువ ఇదిగో నాయన ఫ్యాకల్టీ అలాగే చైర్మన్ గారు ప్రభువ కార్యవర్గం అంతా కలిసి తండ్రి ఇదిగో నాయన మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుచు ఉండగా ప్రభువ అనేక మంది ఇదిగో నాయన ఎవరో మీరు ఆశీర్వదించి ప్రభువ ఇదిగో నాయన చర్య చేయటానికి ఏర్పాటు చేసినటువంటి గొప్ప బట్టి వందనాలు ప్రభువ జరుగుతున్నటువంటి పద్ధతిలో మీరు ఉండండి ప్రభువ ఇదిగోనైనా ఇది ఆధ్యాత్మికంగా తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు అనేక మందిని తీసుకుని వచ్చారు ప్రభువ ఇది ఆధ్యాత్మికంగా జరగటానికి సహాయం చేయమని యేసు నామములు అడుగుతున్నాము తండ్రి ఆమేన్ దయచేసి ఇంకా ఆపేరు మీటింగ్ గ్రాడ్యుయేట్స్ వస్తుండగా సభ అంతా కూడా లేచి నిలబడి
సభ్యులు అనదమ్ముల కచ్చనేలు అనేక మందిని తీసుకుని వచ్చారు. ప్రభువా ఆధ్యాత్మిక జరగడానికి సహాయం చేయమని. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి ఆర్డర్ ఆఫ్ వర్షిప్ నుండి మొదటి పాట నన్న ఆర్డర్ ఆఫ్ వర్షిప్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. మేక్ ఇట్ ఫాస్ట్. అందరూ కూడా లేచి నిలబడినట్లయితే రండి ఉత్సాహించి పాడుదాం అనే కీర్తన పాడుతూ ఈ యొక్క ప్రాంగణంలోనికి ప్రవేశిద్దాం. వరప్రసాద్ దగ్గర లీడ్ చేశారు. రండి ఉత్సాహించి పాడుదాము రక్షణ దూర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూ టెస్టమెంట్ వారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. తల్లు వచ్చిన ప్రార్థన ప్రేమ నమ్మిక కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘననామం బట్టి నీకు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో ఈ సభ చక్కగా జరగడానికి మీరు అనుగ్రహించిన వాతావరణాన్ని బట్టి మీకు వందనాలు.
చేరువచ్చిన ప్రతి ఒక్కరిని మిక్కలుగా దీవించండి. ఈ కార్యక్రమం అందరికీ ఆశీర్వాదకరంగా మీరు మలచండి. ఇంకా ఎవరైనా ప్రియులైనటువంటి వారు వస్తున్నట్లయితే క్షేమాన్ని మీరు ప్రసాదించమని, ప్రతి ఒక్కరూ సంతోషము సమాధానంతో గ్రాడ్యుయేట్స్ దీవించడానికి కృపనమ్మని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. సమయంలో మరి దయచేసి కూర్చోవలసిందిగా కూర్చున్నాను. ఈ సమయంలో మరి అతిథులను ఆహ్వానిద్దాం. దానికంటే ముందుగా మరి ఈ యొక్క లైటింగ్ ఆఫ్ ది ల్యాంప్ ఇన్వైట్ ఆల్ ది ఫ్యాకల్టీ స్పౌసెస్ అండ్ ఆల్సో ది వైఫ్ ఆఫ్ ది చైర్పర్సన్ అండ్ ఆల్సో నాన్ టీచింగ్ స్టాఫ్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ టు లైట్ ది ల్యాంప్. మీన్ వైల్ వీల్ బి హ్యావింగ్ ది హిందీ భజన్. హిందీ భజన్ పాడుతుండగా ఈ యొక్క ల్యాంప్ని లైట్ చేయవలసిందిగా కోరుచున్నాను. దయచేసి భజనలో ఇన్వాల్వ్ అయిన వారు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను. సింగర్ టీమ్, సింగింగ్ టీమ్ ప్లీజ్ కమ్. రండి పైకి వచ్చి కింద నుండి పాడండి. ఇంకొక మైక్ భజను కరో
ఈ సమయంలో మరి వేదిక మీద ఉన్న అతిథులను మరి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా. మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క గ్రాడ్యుయేషన్ సర్వీస్ ని నడిపించడానికి బిటిఎస్ కౌన్సిల్ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. వర్షరాయ్ గారు వారిని సత్కరిస్తారు. అదే విధంగా ఈ యొక్క కార్యక్రమానికి గ్రాడ్యుయేషన్ అడ్రస్ చేయవలసిందిగా సీనియర్ గురువులు సిబిఎస్ఎన్సి పాస్టర్స్ కాన్ఫరెన్స్ యొక్క జనరల్ సెక్రటరీ గారైన రెవరెండ్ డాక్టర్ కే డేవిడ్ విట్రాయ్ గారిని సత్కరించవలసిందిగా రెవరెండ్ దీపకాయ్ గారిని ఆహ్వానిస్తున్నాను. దీపకాయ్ గారు దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. मुख्य अतिथि का रेवरेंड सीपी राजु गारु सीनियर प्रोग्राम कोऑर्डिनेटर सीबीएम इंडिया वारिनि कूडा मरि ముందుకు రావాల్సిందిగా దయచేసి అందరూ కూడా చప్పట్లు కొట్టి వారిని అభినందించవలసిందిగా కోరుతున్నాను. ఈ సమయంలో మరి రెవరెండ్ టియోఫిలసై గారు వారిని సత్కరిస్తారు. మరి దేవాయి గారు సెమినరీ యొక్క 140 ఇయర్స్ మూమెంట్ అని వారికి గౌరవిస్తారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ ది సెమినరీ వి వుడ్ లైక్ టు హానర్ యు సర్. థాంక్యూ. అదే విధంగా మన మధ్యకు ఇంకొక ప్రాముఖ్యమైన అతిథి శ్రీ షేక్ ఇఫ్రాన్ గారు డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఈ యొక్క మూడు డిస్ట్రిక్ట్స్ కి కూడా మరి వారు మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ గా ఉన్నారు. వారు మన మధ్యకి వస్తారు, వారిని అప్పుడు మనం సత్కరిద్దాం. సో నా వాట్ చైర్మన్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్. దేవుని పరిశుద్ధ నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. 2023 సంవత్సరపు బిటిఎస్ గ్రాడ్యుయేషన్ కి సిద్ధపడి మరి కొద్ది నిమిషాలలో పరిపూర్ణమైన కాపరత్వంలోకి అడుగు పెడుతున్నటువంటి ఈ బిడ్డల యొక్క కార్యక్రమములో పర్యంతవర్తు కార్యక్రమాన్ని చక్కగా నడిపించినటువంటి ప్రిన్సిపల్ అయ్యారు రెవరెండ్ డాక్టర్ రంజిత్ అయ్య గారికి, అలాగే సహ అధ్యాపకులు ప్రొఫెసర్ దేవ సహాయ అయ్య గారికి, అలాగే ఇటువైపు కూర్చున్నటువంటి ఫ్యాకల్టీ వారందరికీ, అలాగే ఈరోజు దైవ సందేశాన్ని అందించడానికి వచ్చినటువంటి సిబిఎస్ఎన్సి పాస్టర్స్ కాన్ఫరెన్స్ కార్యదర్శులు వారు డేవిడ్ విక్టరాయ్ గారికి, అలాగే మాకు అత్యంత సన్నిహితులు స్నేహితులు మా ప్రియులు నేను వరప్రసాద్ అయ్య గారు, అలాగే సిపి గారు, మేము ముగ్గురు బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీలో మరి డిప్లొమా ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ చేసేటప్పుడు వారు మాకు అత్యంత ఆప్తులు వారు అప్పటి నుండి. ఈ దినమున సిబిఎం సీనియర్ కోఆర్డినేటర్గా ఈ చక్కటి గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంలో పాల్గొనడానికి వచ్చినటువంటి సిపి గారికి, అలాగే నా మిత్రులు వరప్రసాద్ అయ్య గారికి, అలాగే హోప్ చర్చ్ పాస్టర్ అయ్య గారు సత్యానందం అయ్య గారికి,
अलगे श्रीकाकुलम तेलुगु बैप्टिस्ट चर्च पास्टर गारु रेवरेंड जाकोब गारु एसटीसी क्लासमेट अलगे दिनमुन कौंसिल मेंबर गा मरि वारु मन मध्य उंडट నేను సంతోషదాయకంగా మరి భావిస్తూ వీరందరికీ మరి బిటిఎస్ తరపున ప్రత్యేకమైన వందనాలు మరి నేను తెలియపరుస్తున్నాను. అలాగే మరి కొద్దిసేపట్లో గ్రాడ్యుయేషన్ తీసుకొని పరిపూర్ణ కాపురత్వంలోకి అడుగు పెట్టబోతున్నటువంటి మరి మా పిల్లలు అలాగే దైవ పరిచర్య కొరకు సిద్ధపడుతున్న కాపర్లకు కూడా మరి ముందుగానే నేను శుభాలు మరి తెలియపరుస్తా ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఆహ్వానితులుగా వచ్చినటువంటి సంఘ నాయకులు కాపర్లు అలాగే బంధువులు స్నేహితులు అందరికీ నా ప్రత్యేక ఆహ్వానాన్ని మరి తెలియపరుస్తున్నాను. మరి మంచి వాతావరణంలో దేవుడి చక్కగా ఆశీర్వాదకరంగా మరి జరిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడి ఇచ్చినటువంటి నడిపింపును బట్టి నేను ప్రభువును మరి గణపరుస్తా ఉన్నాను. నాకు ఇవ్వబడిన ప్రోగ్రామ్ షీట్ లో ప్రిన్సిపల్స్ రిపోర్ట్ అని ఉండింది. మరి ప్రిన్సిపల్ గారు ఎక్కడ ఉన్నా వచ్చి ఈ రిపోర్ట్ అందించాలి అని నేను వారిని ప్రేమతో కోరుతా ఉన్నాను. దయతో ఈ ప్రోగ్రామ్ కొరకు ఆహ్వానించబడిన వారు మీ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ సీట్స్ లో కూర్చోనాలి అని నేను ప్రేమతో వారిని కోరుతూ సమయాన్ని ప్రిన్సిపల్ గారికి అప్పగిస్తా ఉన్నాను. నా ఫోటో ఇప్పుడు పెద్ద స్క్రీన్ మీద చూసుకోవాలనుకుంటుంటాను కానీ వెనక్కి తిరగానే ఐ ఫీల్ దట్ ఐ ఏ కార్పొరేట్ స్పీకర్ నోటే తిగిలి దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వేదికని అలంకరించిన బిడిఎస్ కౌన్సిల్ చైర్మన్ గారు రెవరెండ్ కె జాన్ ఇమ్మాన్యుయల్ గారు, గ్రాడ్యుయేషన్ స్పీకర్ రెవరెండ్ డాక్టర్ కె డేవిడ్ విక్టర్ గారు, అదేవిధంగా చీఫ్ గెస్ట్ రెవరెండ్ సిపి రాజు గారు, మన మధ్యకు రానున్న శ్రీ షేక్ ఇమ్రాన్ గారికి, కౌన్సిల్ మెంబర్స్ అందరికీ, మరి ముఖ్యంగా మై స్ట్రెంగ్త్ నా 30 ఫ్యాకల్టీ మెంబర్స్కి, ద మోస్ట్ ట్రస్ట్ పర్సన్ నా ప్రియాతి ప్రేమైన తమ్ముడు సెమినరీ బసార్ గారు రెవరెండ్ దేవసామయ్య గారికి, నాన్ టీచింగ్ స్టాఫ్, పేరెంట్స్, పాస్టర్స్, ఆయా సంఘాల నుండి వచ్చిన ఎక్యూమినికల్ ఫ్రెండ్స్, వి వాంటెడ్ టు అక్నాలెజ్ ది ప్రెజెన్స్ ఆఫ్ రెవరెండ్ మణి, ది ప్రెసిబిటర్ ఆఫ్ ది సిఎస్ఐ చర్చ్ కాకినాడ, ఫీల్డ్ కౌన్సిల్ ప్రెసిడెంట్స్కి, సెక్రటరీస్కి, ఫీల్డ్ కౌన్సిల్ కార్యవర్గాలందరికీ, వచ్చిన తల్లిదండ్రులకు, అతిథులకు, శ్రేయోభిలాషులకు, మరి ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్కి ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సంవత్సరము రెగ్యులర్ స్టూడెంట్స్ 5 బిటిహెచ్ని ముగించుకొని వెళ్తున్నారు. ఎక్స్టర్నల్ స్టూడెంట్స్ 23 మంది, విమెన్ స్టూడెంట్స్ 3, అదేవిధంగా 6 బీటీ ముగించుకొని వెళ్తున్నారు. మరి ఈ యొక్క 6లో 4 శరంపూర్ కాలేజెస్లో బీడీ విద్యను అభ్యసించడానికి వారు వెళ్తున్నారు. మరి ఈ యొక్క అకాడమిక్ ఇయర్ అంతా కూడా నాతో పాటు ఉండి క్లాసెస్ విషయంలో మరి రెగ్యులర్గా క్లాసెస్ తీసుకుంటున్న తోటి ఫ్యాకల్టీ కొలీగ్స్ అందరికీ, మరి ముఖ్యంగా మరి నా యొక్క రైట్ హ్యాండ్ ఆఫ్ ది సెమినరీ, ఆయన లేకపోతే నేను ఏ పని కూడా చేయలేను, రెవరెండ్ దేవసమయ్య గారికి, ఈ యొక్క అకాడమిక్ ఇయర్ అంతా కూడా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని ఇచ్ఛతో అయితే వచ్చే అకాడమిక్ ఇయర్లో మరి 1 సర్టిఫికెట్ కోర్సు స్టార్ట్ చేయాలని సెమినరీ కౌన్సిల్ 6 క్రితమే డిసైడ్ చేసింది. మరి దేవుని ఇచ్ఛతో అయితే వచ్చే అకాడమిక్ ఇయర్లో 2023-24
అకాడమిక్ ఇయర్ లో డెఫినెట్ గా ఈ యొక్క కోర్స్ ని స్టార్ట్ చేయడానికి మరి మేము ఆలోచన చేస్తూ ఉన్నాము. అదే విధంగా మరి ఈ యొక్క స్టూడెంట్స్ ని పంపించిన ఫీల్డ్ కౌన్సిల్ పెద్దలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి ఫీల్డ్ కౌన్సిల్ పెద్దలు ఇక్కడ ఉన్నారు కాబట్టి నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒకవేళ మీరు మీ పిల్లలకి పోస్టింగ్ ఇవ్వగలిగితేనే పంపించండి, లేకపోతే పంపించొద్దు. ఐ యామ్ వెరీ సారీ ఫర్ దిస్. ఎందుకంటే మరి ఈ స్టూడెంట్స్ కి ప్లేస్మెంట్ చూపించడం చాలా కష్టం అవుతుంది. ఒక్కొక్క చర్చకి ఒక్కొక్క పాస్టర్ గారి దగ్గర 15 చర్చలు ఉన్నాయి. విడగొట్టండి, డివైడ్ చేయండి అంటే అలా అసలు ఒప్పుకోవట్లేదు. కాబట్టి మీరు మంచి మనసు చేసుకొని మీ పిల్లలకి మీరు అవకాశం ఇవ్వాలి. అలాగైతేనే మరి పెద్దలు ఆర్ఎస్ పాల్ గారు అదే విధంగా మరి వారందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయన కృష్ణ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు వారందరికీ కూడా దయచేసి ప్రేమ పూర్వకమైన విన్నపం ఏంటంటే ప్లీజ్ ఏబుల్ టు అకామిడేట్ యువర్ గ్రాడ్యుయేట్స్ దెన్ ఓన్లీ ప్లీజ్ సెండ్. వారిని చూస్తూ మేము కూడా బాధపడుతూ ఉంటుంటాం. సో దయచేసి మరి ఆయననే కాదు మిగతా పెద్దలు ఉన్నారు మూర్తి గారు వారందరికీ కూడా నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే అలాగే జార్జ్ గారు ఉన్నారు రెవరెండ్ శామ్యుల్ అయ్య గారు ఉన్నారు వారందరికీ కూడా నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ ట్రై టు అకామిడేట్ యువర్ ఓన్ చిల్డ్రన్ సో దట్ ఇట్ విల్ నాట్ బి ఎ బర్డెన్ ఫర్ అస్. మరి ఈ యొక్క విద్యా సంవత్సరంలో నాకు అన్ని విషయాల్లో కూడా సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు. మరి ముఖ్యంగా కళ్యాణి మేడం గారికి, మరి కళ్యాణి మేడం గారు దేవ, వారిద్దరు లేకపోతే నాకు ఏ రోజు కూడా కార్యక్రమం ఆఫీస్ వర్క్ నడవదు. సో ఈ సంవత్సరం అంతా కూడా మరి ఉండి ప్రోత్సహించిన వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు. మరి ముఖ్యంగా అన్ని విషయాల్లో కూడా వెనుకుండి నడిపించిన కౌన్సిల్ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు, అదేవిధంగా చైర్మన్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయాన్ని తిరిగి వారికి అప్పగిస్తూ ఉన్నాను. లేఖన భాగాలు చదువుదాం. ఈ గ్రాడ్యుయేషన్ సందేశం కొరకు ఏర్పాటు చేయబడిన మాటలు పాత నిబంధన గ్రంథం నుండి యిర్మీయా గ్రంథము 4:4-10 కోడపాటి కిరణ్ చదివి వినిపిస్తారు. సువార్త భాగము నుండి యోహాన్ సువార్త 17:18-26 మిస్సెస్ ఎన్ అంజనా ఈ మాటలు చదివి వినిపిస్తారు. పత్రికా భాగం నుండి టి చంద్రశేఖర్ తిమోతికు రాసిన 2:16-17 ఈ లేఖన భాగాలు చదివి వినిపిస్తారు. దాంతో ఏర్పాటు చేయబడిన వారు త్వరగా ఈ లేఖన భాగాలు చదివి వినిపించాలని మనవి. నేటి దినము కొరకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగముగా పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము యిర్మీయా గ్రంథము 4:14 నుండి 10 మన కొరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చాను, గర్భములో నేను నిన్ను రూపింపకుండే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకు ఎలాగూ సెలవిచ్చాను, నేను బాలుడనవద్దు, నేను నిన్ను పంపువారి అందరి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులను నీవు చెప్పవలను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఎలాగూ సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్లగించుటకును విరగొట్టుటకును నశింపజేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఈ మాటను మన జీవిత వెలుగుల్లో దేవుడు ఆశీర్వదింపజేయును గాక. హ
హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 17వ అధ్యాయము 18వ వచనము నుండి 26 వరకు చదువు. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచిన వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారియందు నేనును నాయందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకొనునట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. తండ్రి నేను ఎక్కడ ఉన్నానో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి. నీది స్వరూపుడవగు తండ్రి లోకము నిన్ను ఎరుగలేదు. నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని వీరు ఎరిగి ఉన్నారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసేదని ఇంకను తెలియజేసేదనని చెప్పెను. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించును గాక. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. ఈ యొక్క మూడవ లేఖన భాగముగా అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకున్నా. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. చదవబడిన వాక్య భాగం నిమిత్తము ప్రార్థించడానికి క్రిస్టియన్ అసోసియేషన్ యొక్క నాయకులు రెవరెండ్ ఆర్ఎస్ పాల్ గారు వచ్చి ప్రార్థించాల్సిందిగా వారిని కోరుతా ఉన్నాం. అందరం తలలు వంచుదాం, ప్రార్థనలో ఏకీభవించుదాం. చదవబడిన వాక్య భాగాల ద్వారా దేవుడు చక్కటి ఈ ప్రాముఖ్యంగా సిద్ధపడి వెళ్తున్న పరిచర్య కొరకు సిద్ధపడి వెళ్తున్న వారికి ఆత్మీయమైనటువంటి మంచి నడిపింపు దేవుని వాక్యం ద్వారా అనుగ్రహించబడలాగిన ఆర్ఎస్ పాల్ పాస్టర్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా ప్రియ తండ్రి, సర్వకృపానిధి యొక్క మా ప్రభువ, సర్వశక్తి కనికిరం కలిగిన మా యేసయ్య, నీ పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునందు ప్రార్థించి స్తుతించడానికి ఈ వేదికను, ఈ సెమినరీని, ఈ పెద్దలను, ఇందులో చదివిన ప్రతి విద్యార్థిని మీ చేతులకు అప్పగిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ ఆశీర్వాదం పొంది ప్రతి బిడ్డ నీ సన్నిధిలో ఆశీర్వదించబడి వారిగా మీరు దీవించండి, బలపరచండి, కుట్టు. ఇంతవరకు వారు చదివిన చదువుకి ప్రయోగాత్మకమైన కార్యక్రమంగా మేము పిలిచిన పిలుపుకు దైవ యోగ్యులైన వారిగా వారు సిద్ధపరిచి ఆశీర్వాదకరమైన పరిచర్యలో ఈ కడవరి దినాలలో ముందుకు సాగునట్లు వారిని అభిషేకించండి. వారి కొరకు సిద్ధపరిచిన కౌన్సిల్ నాయకుల కొరకు, సెమినరీ నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సమస్తమును మీరే సమకూర్చి
నీ కృపలో ఆశీర్వదించి బలపరచమని, కొడి వచ్చిన ప్రతి బిడ్డ మీద నీ కృపహస్తం ఉంచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వాక్య భాగం చదివినా మాస్టర్ గోడపాటి కిరణ్ గారు, అలాగే ఎన్ శ్రీమతి అంజని, మాస్టర్ డి చంద్రశేఖర్ గారికి ప్రార్థనలు నడిపించినటువంటి అన్న రెవరెండ్ ఆర్ఎస్ పాల్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి సమయంలో దైవ వర్తమానాన్ని అందించడానికి ఏర్పాటు చేయబడినటువంటి వారిని మరి పరిచయం చేస్తారు మన బర్సారి గారు, దేవసాయి గారు. ఆయన్ని ఎందుకు పరిచయం చేయబడినాం అంటే, ఈయన అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అలాంటి వాడు, ఈ మాస్టర్స్ కాన్ఫరెన్స్లో ఆయన కూడా అలాంటి వాడే. అయితే ఆయన పరిచయం చేయడంలో ప్రత్యేకమైనటువంటి వరం కలిగిన వాడు దేవసాయి గారు, కనుక వారు పరిచయం చేస్తేనే మంచిదనే ఉద్దేశంతో పరిచయ వాక్కులు పలకాల్సిందిగా మరాయ్ గారిని ప్రేమతో కోరుతున్నారు. థ్యాంక్ యూ చైర్మన్ గారు. ఈ 2023 సంవత్సరము గ్రాడ్యుయేషన్కి బ్యాప్టిస్ట్ థియోలాజికల్ సెమినరీ కుటుంబ గ్రాడ్యుయేషన్లో ముఖ్యమైన అంశము సర్టిఫికెట్స్ డిస్ట్రిబ్యూషన్ అయితే, అంతకంటే ప్రాముఖ్యమైనటువంటి అంశము దేవుని యొక్క వాక్యం. ఎందుకంటే సర్టిఫికెట్స్ వాళ్ళతో పాటే ఉంటుంది, ఈ వాక్యం కూడా వారి జీవితంలో ఎంతగానో పనిచేయాలి అనేటువంటి ఆలోచన కలిగి మరి సెమినరీ కౌన్సిల్ వారితో కూర్చొని మేము ఆలోచన చేసినప్పుడు, ఎవరైతే బాగుంటారు ఈ 2023 సంవత్సరం గ్రాడ్యుయేషన్ స్పీకర్ అని ఆలోచన జరిగించినప్పుడు, మరి కౌన్సిల్ యొక్క ఆమోదం మేరకు రెవరెండ్ డాక్టర్ కె డేవిడ్ విక్టర్ అయ్య గారిని మరి దినము ముఖ్య ప్రసంగికులుగా ఆహ్వానించడానికి దేవుడు కృప చూపాడు. మేము ఆయన కోరినప్పుడు కూడా ఆయన అంగీకరించారు. మరి అయ్యగారికి మరి బ్యాప్టిస్ట్ థియోలాజికల్ కుటుంబం అంతటి పక్షంగా, సెమినరీ కౌన్సిల్ పక్షంగా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యగారితో నాకు చాలా అనుభవం ఉంది. ఆ అనేక విషయాలు అయ్యగారితో నేను చాలా చోట్లకి వెళ్దాం, పరిచయ నిమిత్తము అనేక రకాలైనటువంటి దైవిక సంబంధమైన కార్యాల్లో ఆయనతో కూడా పాల్గొనడం చెప్పాలని ఆశపడుతున్నాం. అయ్యగారిని పిలవడానికి రెండే రెండు కారణాలు. ఒకటి, ఆయన సీనియర్ పాస్టర్ ఆఫ్ సిబిసిఎన్సి బ్యాప్టిస్ట్ చర్చెస్. మన సిబిసిఎన్సి బ్యాప్టిస్ట్ చర్చెస్లో పనిచేసినటువంటి కాపర్లో మరి అయ్యగారు సుదీర్ఘమైనటువంటి పరిచర్య జరిగించారు. మరి సిబిఎం చర్చ్ ఉయ్యూరులో 5 సంవత్సరాలు కాపర్గా పనిచేశారు. తదుపరి ఖరగ్పూర్ బ్యాప్టిస్ట్ చర్చ్లో 12 సంవత్సరాలు కాపర్గా పనిచేశారు. ఆంధ్ర బ్యాప్టిస్ట్ చర్చ్ విశాఖపట్నంలో 16 సంవత్సరాలు పరిచర్య జరిగించారు. ఎయిర్పోర్ట్ బ్యాప్టిస్ట్ చర్చ్ విశాఖపట్నంలో 6 సంవత్సరాలు, కల్వరీ బ్యాప్టిస్ట్ చర్చ్ విశాఖపట్నంలో 5 సంవత్సరాలు పరిచర్య జరిగించి, మరి నాకు తెలిసినంత వరకు ఒక పాస్టర్ గారు చర్చ్ నుండి వెళ్ళిపోతే మరలా పాస్టర్ గారిని తిరిగి పాస్టర్గా పనిచేయడానికి ఇచ్చేటువంటి అవకాశాలు చాలా కొద్దిగా ఉంటాయి. మరి ఏ చర్చిలో అయితే 16 సంవత్సరాలు పరిచయం చేశారో మరలా అదే ఆంధ్ర బ్యాప్టిస్ట్ చర్చ్ విశాఖపట్నంకు మరి అయ్యగారు ప్రస్తుతము సంఘ కాపర్లుగా పనిచేస్తున్నారు. అందుని బట్టి దేవునికి ప్రత్యేకమైనటువంటి స్తుతులు చెల్లిస్తున్నాం. మరి అయ్యగారికి మొట్టమొదటిగా సీనియర్ పాస్టర్ గారు, రెండవదిగా ఆయనకున్నటువంటి గౌరవం ఏమిటంటే ఆయన విశాఖపట్నం బ్యాప్టిస్ట్ ఫీల్డ్ కౌన్సిల్లో ప్రెసిడెంట్గా పనిచేశారు. అదేవిధంగా నాథన్ అసోసియేషన్ ఆఫ్ సిబిసిఎన్సీలో ప్రెసిడెంట్గా ఆయన సేవలు అందించారు. అంత మాత్రమే కాదు కానీ ప్రస్తుతము గ్రేటర్ విశాఖ పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులుగా వారి యొక్క పరిచర్యను కొనసాగిస్తున్నారు. ఇది రెండవ కారణం. మూడవ కారణం అతి ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే, అయ్యగారు సిబిసిఎన్సీ పాస్టర్స్ కాన్ఫరెన్స్ అంటే అవనగడ్డ నుండి ఇచ్చాపురం వరకు ఉన్నటువంటి బ్యాప్టిస్ట్ సంఘ కాపర్ల సహవాసానికి చెందినటువంటి ఈ సిబిసిఎన్సీ పాస్టర్స్ కాన్ఫరెన్స్లో మరి అయ్యగారు మరి సెక్రటరీగా ఉన్నారు. మరి ఈ కారణం చేత అయ్యగారిని పిలవడం జరిగింది. ఈ మూడు విషయాలు ఒక ఎత్తైతే అయ్యగారు వాక్య మీ యొక్క విశ్లేషణ లేకపోతే వాక్య మీ యొక్క ధ్యానము ఇదంతా కూడా మరొక రీతిలో ఉంటుంది. ఎందుకంటే అయ్యగారితో నేను కలిసి సుమారు 2-3 సంవత్సరాలు పనిచేస్తాం కనుక, సరే అయ్యగారు పిలిస్తే బాగుంటుంది అని తలంపు వచ్చినప్పుడు మరి సెమినరీ కౌన్సిల్ అందరూ కూడా ఏక అభిప్రాయంతో ఆమోదించి
మరి ఈ చక్కటి అవకాశాన్ని కలిగజేసినందుకు దేవునికి అదే విధంగా మా ఆహ్వానం డాక్టర్ కే డేవిడ్ విక్రయ్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు సభపక్షంగా తెలియజేస్తూ ఈ సమయాన్ని ఐ గారికి అప్పగిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున 2023వ సంవత్సరం బాప్టిస్ట్ థియోలాజికల్ సెమినరీ గ్రాడ్యుయేషన్ కన్వోకేషన్ కి కౌన్సిల్ బోర్డు వారందరూ ఆహ్వానించినందుకు దేవునికి వందనాలు. మన ప్రియులు బిటిఎస్ చైర్మన్ గారు వారికి ప్రభు పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రిన్సిపల్ గారికి పర్సార్ గారికి ప్రభు పక్షంగా వందనాలు. సిబిసిఎన్సి పాస్టర్స్ ఎగ్జిక్యూటివ్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ గారు మా ప్రెసిడెంట్ గారు ఎక్కడున్నారు వారికి మరి అధికారి గారికి మరి ఒక దేవుని సేవకులకు టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అంతటికి ప్రభు పక్షంగా వందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో నన్ను ఒక్క మాట చెప్పనివ్వండి. The hands of Zerubbabel, it's a miracle to see the construction. Principal garu, Ranjit garu, Barsar garu, Dev Sahin garu, me andaram council board member laina, chairman garu, me andaram unna, varitaru ratrim pagalu panjesar. It is not an easy thing to construct a building. When you spend, when you are there on the field, you will understand how much labor, how much life to be sacrificed. Yenta tyagam cheyalo, yenta samayam kharchu pettalo, mari bharya biddalu unnappudikini, varidaru chesina goppa aashirvadam. Ee roju campus lo mari inni karlu entha mandi raavadaniki kaaranam వారిద్దరే అని చెప్తారు. అందరం ఉన్నాం, అందరం ప్రార్థించాం. మరి వారిద్దరూ కూడా చాలా ప్రయాసపడ్డారు, చాలా కష్టపడ్డారు. నేను ఒక దైవజనుడిగా వారిద్దరి కంటే పెద్ద వయస్సు కలిగిన వాడిగా వారిని దీవిస్తున్నాను, వారిని ఆశీర్వదిస్తున్నాను. రాబోయే దినాల్లో కూడా వారు దేవుని మహిమ కొరకు, దేవుని ఘనత కొరకు గొప్ప కార్యాలు చేసేవారుగా దేవుడు వారిని దీవించాలని మనవి చేస్తున్నాం. నన్ను ఒక్క మాట చెప్పనండి, నేను ముందుకు సాగుతాను. ఈ 4-5 సంవత్సరాలు తప్ప ఈ బిటిఎస్ క్యాంపస్ కు నన్ను రానివ్వలేదు పెద్ద మహానుభావు. దానికి చాలా కారణాలు ఉన్నాయి, అవన్నీ నేను చెప్పను. గాని ఈ ప్రిన్సిపల్ చైర్మన్ బక్స వీరు వచ్చిన తర్వాతే ఈ బీటీ సెమినర్ క్యాంపస్ లో కాల్ పెట్టడం అయ్యింది. ఎంత సీనియర్స్ అయినా పెద్దోళ్ళమైనా పెద్ద పెద్ద సంఘాల్లో మేము సేవ చేస్తున్నా మాకు చాలా అభ్యంతరం చేశారు, ఆటంకం చేశారు. క్యాంపస్ లోనికి మమ్మల్ని రానిలేదు. ఎవడు బాబు సొమ్ము కాదు ఇది, ఇది దేవుని సొమ్ము, దేవుని సొత్తు. దేవుడు ఎప్పుడు ఎవరిని తీసుకురావాలో, ఎవరిని ఎక్కడ పెట్టాలో దేవుడు పెడతాడని నేను నా అనుభవం, నా సాక్ష్యాన్ని నేను మీతో పంచుకోవాలని ఈ సాయంకాలం నిలబడ్డాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మా సెంటినరీ ఆంధ్ర బ్యాప్టిస్ట్ సంఘం 112 సంవత్సరాలు ముగించి 113వ సంవత్సరంలోనికి ప్రవేశించింది. సుమారు 2,600 మంది సంఘ సభ్యులున్న మా సంఘ పక్షంగా బిటిఎస్ వారికి, బోర్డు వారికి, కౌన్సిల్ కి, చైర్మన్ గారికి, మన మధ్య ఉన్నటువంటి మరి ప్రత్యేకమైనటువంటి అయ్య గారు ఉన్నారు, వారికి కూడా ప్రభు పక్షంగా వందనాలు తెలియచేస్తున్నాను. సిపి రాజు గారికి కూడా ప్రభు పక్షంగా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కొద్ది నిమిషాలు నేను కూడా ఎక్కువ సమయం చెప్పను, ఎక్కువ చెప్పటం కూడా నాకు ఇష్టం లేదు. ఒకసారి ఒక కథ నేర్చుకున్నాం. పెద్ద సభలు జరుగుతున్న ఉద్యోగ కూటాలు, ఆ సభలకి అందరూ వచ్చారు. ఈ పాదిరి గారు చెప్పుకుంటూ పోతానే ఉన్నాడు. అందరూ వెళ్ళిపోయారు, ముసలిది మాత్రమే కూర్చుంది. ఈ పాదిరి గారు అనుకున్నాడు, నా ప్రసంగం విని, అయ్యా వినండి, నా ప్రసంగం విని రక్షింపబడుతుంది, ముసలిది మంచిది అనుకున్నాడంట. చివరికి అంతా యమానుకు చాలా సంతోషం,
నువ్వు ఇంతవరకు ఉన్నావు చాలా వందనాలు అంటే అయ్యా నేను ఉందెందుకు తెలుసా నువ్వు నిలబడ్డావు చూసావా కింద శాప నాది ఆ శాప తీసుకెళ్ళి పడుకోవాలి నేను నువ్వు ఎప్పుడు దిగుతావో ఆ శాప ఎప్పుడు పట్టుకెళ్దామని చూస్తున్నాను కనుక మీరు నన్ను దిగమనొద్దు లాగద్దు నా మట్టుకు నేను కూర్చుంటాను మీరెవరు తొందర పడద్దు శాపలు దుప్పట్లు ఆ దిండ్లు డబల్ చేయండి లాగత్తండి నేను లాగక ముందే ఐ నో ది టైమ్ ఐ యామ్ హావింగ్ సెన్స్ ఆఫ్ టైమ్ పెద్ద పెద్ద సంఘాల్లో పనిచేస్తున్నాం కనుక 45-50 ఆ సంఘాల్లో ఇక్కడ 15-20 నిమిషాల కంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు మంచిది కూడా కాదు వాతావరణం కూడా అనుకూలంగా లేదు పేపర్ న్యూస్ టీవీ న్యూస్ 2-3 రోజుల్లో మనకి భారీ వర్షాలు పడచ్చు అంటున్నారు ఆల్రెడీ కృష్ణా గుంటూరు భయంకరం ఆ విశాఖలో నేను రాత్రి ఫోన్ చేశాను ఉదయం నేను వచ్చేటప్పుడు ఆ ప్రాంతాలు చిన్న చిన్నగా పడుతుంది కనుక త్వరగా ముగించుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం పరమందు ఆశీనుడైన మా పరలోకపు తండ్రి పరిశుద్ధ దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రా ఈ సాయంకాలం 2023 సంవత్సరం గ్రాడ్యుయేషన్ బట్టి ఈ కాన్వకేషన్ బట్టి వందనాలు స్తోత్రా గ్రాడ్యుయేట్స్ అందరిని బట్టి నేను ప్రార్థిస్తున్నాను స్తుతిస్తున్నాను బిడ్డలను దీవించమని ఆశీర్వదించమని కొద్ది నిమిషాలు మాతో మాట్లాడమని యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి ప్రియ 1958 మార్చి 2వ తారీఖున నా తల్లికి జన్మించాను 2 నెలలు అయిన వెంటనే డాక్టర్ గారు సర్టిఫికెట్ ఇచ్చారు మీ అబ్బాయి చనిపోయాడని అది మిషన్ హాస్పిటల్ బేర్ హాస్పిటల్ చీరాల ఆ డెత్ సర్టిఫికెట్ చేసుకొని మా తల్లిదండ్రులు ఇంటికి వచ్చారు నాకు స్నానం చేయించారు మంచం మీద పడుకోబెట్టారు చిన్న కాఫీన్ బాక్స్ తీసుకొచ్చారు చిన్న గొయ్యి తవ్వారు మా పాదిరి గారు అంగి వేసుకుని వచ్చేసారు ఇక నన్ను సమాధికి తీసుకువెడతారు మట్టి చేసేస్తారు 5వ గర్భఫలం ఇంకా మా అమ్మకి పిల్లలు 4 ఇంకా నేను మళ్ళీ పిల్లలు ఉండరు ఫ్యామిలీ ప్లానింగ్ కూడా తీసేసారు మమ్మ స్నేహితురాలు ఆలివర్ ఆ రోజే మస్కట్ నుండి వచ్చింది ఆమె వచ్చి ప్రార్థన చేస్తుంది ఆ శవం దగ్గర చిన్న బిడ్డ దగ్గర డాక్టర్ అయ్యన్ జోసెఫ్ గారు చీరాల బేర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు అమ్మ చనిపోయాడు ఇది సర్టిఫికెట్ అని చెప్పారు ఆమె ప్రార్థన చేసి కొబ్బరి నూనె నోట్లో వేసింది ప్రియులారు నమ్ముతారు లేదో 10 నిమిషాలకి 1-2 చేసి కళ్ళు తెరిచాను హల్లెలూయా అది నేనే మట్టి నుండి గొయ్యి నుండి సమాధి నుండి దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చాడు పెట్టి తీసుకెళ్లారు గొయ్యి మూసేశారు ప్రియా దేవుని బిడ్డలారా ఇప్పటికి 64 అయ్యి 65వ సంవత్సరంలో దేవుడు నన్ను తీసుకొచ్చాడు మరణము నుండి దేవుడు బయటికి లేపాడు మట్టిలో నుండి దేవుడు బయటికి లేపాడు కనుక యేసు క్రీస్తుని రక్షకునిగా అంగీకరించి దేవుని సేవకు నేను సమర్పించుకున్నాను మా తల్లి నన్ను సమర్పించుకుంది కనుక దేవుని సేవలో దేవుని పనిలో అద్భుతంగా వాడబడుతున్నా వెస్ట్ బెంగాల్ నేను నా భార్య వెళితే కమ్యూనిస్టు ప్రాంతం క్రొత్తగా పెళ్లేది 86 87వ తేదీకి 8 గదులు మంగళ ఆ పింక్ పై తీసి సుమారు 8 అడుగుల పడుకున్న త్రాస్ స్వామిని మా ఇద్దరి మీద మధ్యలో వేశాడు భార్య భర్తలు ఇద్దరు అనుకున్నాం ఆ మెత్తగా తగిలితే లేచి బయటకు వచ్చాం ఆ రాత్రి ఆ పాము మమ్మల్ని కాటేయాల్సింది ఎందుకు అంటే ఆ ప్రాంతంలో మేము సంఘ కాపరిగా ఉండకూడదని శ్రమలు అనుభవించాం మరుసటి సంవత్సరం ఒకడు కత్తి పెట్టుకొని వచ్చేసాడు ఇంట్లోకి మా పనమ్మాయి మేనమామ ఆ కాలు తగిలి వెంటనే ఆ పిల్ల చూసి అక్కడ ఫాదర్ అంటారు పాస్టర్ అందరు మంచివాళ్ళు అంటే ఆ రాత్రి అతను వెళ్ళిపోయాడు లేకపోతే ఆ రాత్రి నన్ను అమ్మగారిని కూడా ఇద్దరిని పొడి చేసేవాడు చచ్చిపోయి శవాల అయ్యేవాడు గ్రాడ్యుయేట్స్ జ్ఞాపకం చేసుకోండి ఈ రోజు మీరు బయటకు వెళ్ళిపోతున్నారు సేవకెళ్తున్నారు ఈ క్యాంపస్ లో ఉన్నట్టుగా టైంకు భోజనం టైంకు టైం టేబుల్ టైంకు బ్రేక్ఫాస్ట్ టైంకు పండుకోవటం టైంకు చేపలు ఏ ఉండవు ఇంకా మీరు బయటికి వెళితే మీ మట్టుకు మీరు నిలబడాలి దేవుని కొరకు దేవుని సేవ కొరకు నమ్మకంగా యథార్థంగా ఉండాలి శ్రమలుంటాయి బాధలుంటాయి ఇబ్బందులుంటాయి ఎన్ని శ్రమలు పడ్డామో ఓపెన్ గా చెప్పాలంటే కోర్టుకు వెళ్ళాం పోలీస్ స్టేషన్కి వెళ్ళాం జడ్జి పక్కన కూర్చొని మాట్లాడాం అనేకమైన విషయాల్లో దేవుడు
జయం కలుగు చేశాడు, విజయం కలుగు చేశాడు. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించగా దేవుడు అద్భుతాలు చేశాడు. నేను తెల్లవారు 4:30 లేస్తాను, 6:30 వరకు మోకాళ్ళ మీద ఉంటాను. సాయంత్రం రాత్రి వేళ 10:30 మోకరిస్తే 12:00 వరకు ప్రార్థన చేసుకుంటాను. ఎందుకు గ్రాడ్యుయేట్స్ కి మాట చెప్తున్నానంటే, డిగ్రీ ఉండొచ్చు, సర్టిఫికెట్ ఉండొచ్చు, ఇక్కడ మీరు గ్రాడ్యుయేషన్ తీసుకొని సర్టిఫికెట్ తీసుకెళ్ళిపోవచ్చు, కానీ రక్షణ, హలో రక్షణ, మారు మనస్సు, పరిశుద్ధత, సమర్పణ, సాక్ష్యము మీ జీవితాల్లో లేకపోతే దేవుని సేవలో మీరు పని చేయలేరని జ్ఞాపకం చేసుకుంటున్నా. ఈరోజు యోహాను సువార్త 17వ అధ్యాయములో యేసు ప్రభు ఎన్నిసార్లు ఆ మాట రాస్తాడు చూడండి. ఆయన చక్కని మాట రాస్తాడు, నీవు నన్ను లోకమునకు పంపించావు. 18వ వచనం 19లో నీవు నన్ను పంపించితివి, 23వ వచనం నీవు నన్ను పంపించితివి, 25వ వచనం నీవు నన్ను పంపించితివి, ప్రియులారా 27వ వచనంలో నీవు నన్ను పంపితివి. చక్కని మాట, ప్రభు ప్రార్థిస్తాయా, నీవు నన్ను పంపావు. ఇట్స్ వండర్ఫుల్ వర్డ్. Until unless God is not going to send you, you are not going to be in the field. Devani palavalo, devani sevalo nu cheyale, devani chetha abhishekinchabadali, daiva divinulu undali, devani chetha nu pampabadalante prabhu koraku nu siddhapadali. Ayina bhulokamuloniki rakshakuniga pampadu anantadu, neevu nannu pampavu. ఇదిగో వీరిని కూడా నేను పంపుచున్నాను, పంపుచున్నాను. ఏ మహిమ నువ్వు నాకు ఇచ్చావో ఆ మహిమ వీరికి ఇవ్వమని యేసు భూలోకములు ఉన్నప్పుడు మనందరం ఎరుగుదు. ఆయన బోధలు ఎవరికి ఇష్టం లేదండి, అవునా? ప్రతి బోధకి విమర్శ. ఈరోజు సంఘాల్లో కూడా ఏమంటారు తెలుసా, మా కొరకే ప్రసంగం చేశారండి, మా కొరకే బోధ చేశారండి, మా ఇంటి కొరకు బోధ చేశారండి, మమ్మల్ని చూసే బోధ చేశారని చెప్పే మనుషులు ఈరోజు చాలా మంది ఉన్నారు. అవన్నీ ఎదుర్కొంటావు గ్రాడ్యుయేట్స్. దేవుని కొరకు జీవించు. ఈరోజు గ్రాడ్యుయేషన్ తీసుకొని నువ్వు బయటికి వెళుతున్నావు, దేవుడు నిన్ను పంపిస్తున్నాడు. మిషనరీస్ కన్నీరు కార్చిన స్థలం, దేవుని సేవకులు, దైవదేవుడు, పరిశుద్ధులు తిరిగిన ఈ స్థలంలో ఇంత సమయాన్ని గడిపావు. ఈరోజు ప్రభు నిన్ను బయటికి పంపిస్తున్నాడు, నువ్వు వెళుతున్నావు. జాగ్రత్త ప్రయా. దేవుని బిడ్డ మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం అంటారు, ఇదిగో తోల మధ్యకును గొర్రెలను మిమ్మల్ని పంపినట్టు మిమ్మల్ని పంపుతున్నా. జాగ్రత్త, ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా? సంఘాలకు వెళ్తున్నా, గొర్రెల మధ్యకి వెళ్ళటల్లా. తోడేళ్ళు క్రూర ముగాలు, భయంకరమైన జంతువుల మధ్యకి. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన మాట యోహాను 19వ అధ్యాయంలో చదివితే, ఇదిగో ఈ మనుష్యుడు అంటాడు తిమోతి పిలాతు, అక్కడ ఒక్క దగ్గర యేసుని చూచి ఇదిగో ఈ మనుష్యుడు అనే మాట చాలా పెద్ద అక్షరాలతో ఉంటుంది. వెదర్ యు హావ్ అది చూశారో లేదో, ఆయన ఒక్కడే మనిషి కనుక. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? తోడేళ్ల మధ్యకి వెళ్తున్నారు. పాముల వలె పావురాల వలె ఉండమంటున్నాడు. జాగ్రత్త జాగ్రత్త, గొర్రె చర్మము ధరించుకొని తోడేళ్ళు ఉన్నాయి. భయంకరమైన దినాలు, చివరి దినాలు, ఆఖరి దినాలు. గ్రాడ్యుయేట్స్ జాగ్రత్త. అమ్మ దగ్గరకో, అక్క దగ్గరకో, బావ దగ్గరకో, పప్ప దగ్గరకో, నాయనమ్మ దగ్గరకో, తాత దగ్గరకో, మీ సొంత మీది మాది ఆడు ఈడు అనే లేవు. ఇంకా తోడేళ్ల మధ్యకు దేవుడు మిమ్మల్ని పంపుతున్నాడు. దేవుడు నీకు తోడుగా, నీడగా ఆశ్రయముకుండాలంటే దేవుని ఆత్మచేత అభిషేకించబడాలి. రెండవది చెప్పి నేను ముగిస్తాను. ఎహెస్కేలు 2వ అధ్యాయం 3వ వచనంలో ఎహెస్కేలు అంటాడు, ఇదిగో తిరుగుబాటు చేయి వారి యొక్కకు నేను నిన్ను పంపుతున్నానయ్యా. అక్కడ తేళ్లున్నాయి, అక్కడ ముళ్ళున్నాయి, ఇక్కడేమో తోడేళ్ళు ఉన్నాయంట. ఎక్కడా నిన్ను పంపే స్థలానికి? వారు గొర్రె చర్మము ధరించుకొని వారు, మూర్ఖులు, మొండివారు, కఠినులు. నేను అర్థం చేసుకోరు, నీ సేవను వారు గుర్తించరు. కానీ సేవలో త్యాగం కలిగి
ధైర్యముగా ముందుకు సాగితే ప్రభు నీకు జయమిస్తాడు. రెండవది హెస్కెల్త్ అంటున్నాడు, ఇదిగో నేను నేను పంపిస్తున్నానయ్యా. ఎక్కడికో తెలుసా? ఎక్కడికి? ముళ్ళ కంపలు, ముళ్ళ కంపలు ఏమున్నాయట? అక్కడ ముళ్ళ కంపలు ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి చెప్పలేమి, బైబిల్ చూడండి. చేళ్ళు, చేళ్ళు ఉన్నాయి, జాగ్రత్త. ముళ్ళు కంపలు ఉన్నాయి, చేళ్ళు ఉన్నాయి. ఈ దినాల బహు భయంకరం. 43 అయిపోయి 44 సిబిసిఎన్సి సంఘ కాపరిగా ఏ మిషన్, ఏ గ్రూపు, ఏ గ్రూపు గుంపులు పెట్టలేదు. సంఘం విడిచి ఇంకొక సంఘం నేను పెట్టలేదు. ధైర్యంగా నేను చెప్పగలను, 43 సంవత్సరాలు ఎన్ని బాధలు పడ్డామో, శ్రమలు పడ్డామో, ఎన్ని కష్టాలు పడ్డామో, ఎన్ని ముళ్ళు, ఎన్ని రాళ్ళు, ఎన్ని అభ్యంతరాలు, ఎన్ని ఆటంకాలు. డియర్ గ్రాడ్యుయేట్స్, జాగ్రత్త. మీరెళ్ళే మార్గం పూలపాన్పు కాదు, మల్లెపూలు గులాబీలు కాదు. అందుకే చాలాసార్లు దండయించుకుని భయం నాకు. దండయించుకుంటే దండలో ఉన్న పూలు అన్ని పోతే మిగిలిపోతే తాడుముక్క తాడుముక్క గొంతుకేసుకుని వెళ్ళొస్తాం. జాగ్రత్త. సమ్మానాలు, గొప్పతనాలు విపరికిరావు. దేవుని రాకడ సమీపముగా ఉన్న దినాల్లో ముళ్ళ తప్పు దగ్గరికి వెళుతున్నాం. దేవుని బిడ్డలారా, క్రూరులు ఉన్నారు, మొండి వారు ఉన్నారు, తిరుగుబాటు చేసేవారు ఉన్నారు. ఆ ముళ్ళును విరిచి మార్గమును తెరిచేవాడు ఆయనే. మార్గము సరళం చేస్తాడు. నేను భయపెట్టడమని కాదు, కానీ నువ్వు అభిషేకించబడాలి, దేవుని రక్తముతో కడుగుబడాలి. ప్రభు కొరకు జీవించు, వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు గ్రూపులు సెట్లు తయారు చేసుకోవద్దు, మంచి అలవాటు కాదు. మూడవది నిర్గమాకాండ 3వ అధ్యాయం ఆ భాగంలో చదివితే మోషేతో దేవుడు అంటాడు 10వ వచనంలో, మోషే నేను ఫరో ఎత్తుకు పంపుతున్నానన్నాడు. అసలుకే పనికి మాలోడాడు. యెహోవా ఎవడని చెప్పాడు? దేవుని ధర్మశాస్త్రములకు వాక్యములకు తిరుగుబాటు చేసినవాడు. లెట్ మై పీపుల్ గో, నా ప్రజలను వెళ్ళని అని దేవుడు చెప్పినా ఫరో వినలేదు. ఫరో హృదయం కఠినపరిచాడు. ఒక దినాన్ని తన జీవితం ద్వారా దేవుడు మహిమ పొందాడు. మోషేను దేవుడు కనపరిచాడు. అందుకే మోషే అంటాడు, దేవుడు అంటాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, సాత్వికుడు అన్నాడు. డియర్ గ్రాడ్యుయేట్స్, మే గాడ్ బ్లెస్ యూ. యూఆర్ గోయింగ్ టు, యూఆర్ ఎంటరింగ్ టు ది బ్యాటిల్ ఫీల్డ్. మర్చిపోవద్దు, థియోలాజికల్ కాలేజ్ బాగానే ఉంది, ఆ ఆట ఆడుకొని కొడుమాసు, కొబ్బరన్నాలు, టిఫిన్లు, ఆడబత్తడి, కీలబత్తడి, కేకులు, గీకులు అన్ని కోసుకొని క్రిస్మస్ కు క్యాండిల్ లైట్లు అన్ని చేసుకుని బాగుంది. ఇదంతా అయిపోయింది, ఎక్కడికి వెళ్తున్నారు? యూఆర్ ఎంటరింగ్ టు ది బ్యాటిల్ ఫీల్డ్, యుద్ధ భూమిలోనికి వెళుతున్నావు. సైనికుడిగా, వీరుడుగా, వీరురాలుగా, యోధుడుగా, యోధురాలుగా బలపరిచి స్థిరపరచడానికి మోకాళ్ళ అనుభవం నేర్చుకోండి, ప్రార్థన నేర్చుకోండి, కన్నీరు కాచండి. దేవుని దగ్గర మోకరించినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. మే గాడ్ బ్లెస్ యూ. ప్రార్థిస్తా. ప్రేమగల మా తల్లి, సాయంకాలం మాతో మాట్లాడేందుకు వందనాలు. గ్రాడ్యుయేట్స్ దీవించిందయ్యా. ఒక దినం మేము కూడా గ్రాడ్యుయేట్స్ అయి నీ పొలంలోనికి వచ్చాం. నీ పొలంలో ఎన్నో శ్రమలు పడ్డాం, ఎన్నో కష్టాలు పడ్డాం, ఎన్నో ఇరుకులు పడ్డాం. నేటికి నీవు మమ్మల్ని దీవించావు, మమ్మల్ని స్థిరపరిచావు. అలాగే గ్రాడ్యుయేట్స్ కూడా నూతనముగా డిగ్రీలు తీసుకొని నీ పొలంలోనికి వెళుతున్నా, నీ సంఘంలోనికి వెళుతున్నా, నీ సేవలోనికి వెళుతున్నావు. అన్నిటికంటే ముఖ్యముగా లోకములోనికి వెళుతున్నారు. నీ వాక్యమును పట్టుకొని, జీవవాక్యమును పట్టుకొని అయ్యా నీ కొరకు బిడ్డలు నిలబెట్టడానికి సాయం చేయండి. మీ అభిషేకం వారి మీద ఉంచండి, దీవించి కాపాడి ఆశీర్వదించమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. చక్కటి క్లుప్త దైవ సందేశాన్ని అందించినటువంటి మాస్టర్స్ కాన్ఫరెన్స్ జనరల్ సెక్రటరీ రెవరెండ్ డాక్టర్ డేవిడ్ విక్టరాయ్ గారికి మరి మనందరి పక్షంగా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. నేను అయ్యారికి 65 సంవత్సరాలు అనుకోవాలి ఆయన చెప్పేవారు కదా,
దేవుడు మంచి ఆరోగ్యాన్ని, మోషే లాంటి ఆరోగ్యాన్ని, కాలేబు లాంటి ఆరోగ్యాన్ని దేవుడు వారికి అనుగ్రహించారు. మరి దేవుని యొక్క పరిచర్యలో ఒక సీనియర్ కాపర్లుగా వారు ఏబి చర్చ్ విశాఖపట్నంలో పనిచేస్తూ ఉన్నారు. వారు చెప్పినట్లు మరి కౌన్సిల్ సభ్యులుగా వారు ఉండడం, సెమినరీ కౌన్సిల్ పాలక వర్గంలో వారు వాక్యం చెప్పడానికి ఇదేనో వారిని ఏర్పాటు చేయడం, ఇది దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యం. వారి యొక్క మాటలు మీ జీవితాలను ఇన్స్పైర్ చేయాలి అని మనం తోడేళ్ల మధ్యకి వెళ్ళినా లేదా నవే తత్రాన్స్ ముళ్ళ మార్గంలోనికి వెళ్ళినా యేసు ప్రభు చెప్తారు నేను లోకమును జయించి ఉన్నాను. కనుక దేవుడే మీకు జయకరమైన నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. ఈ ప్రత్యేక సమయంలో మరి శుభాకాంక్షలు ఉన్నవి. మొదటిగా రెవరెండ్ సిపి రాజు గారు, రెండవది షేక్ ఇమ్రాన్ గారు, మూడవది ఇప్పుడే మన మధ్యకి వచ్చినటువంటి వీధులు ముగించుకుని వచ్చినటువంటి డాక్టర్ అమృతలాల్ గారు. ఈ సమయంలో అమృతలాల్ గారికి దేవా ఆహ్వానాన్ని పలుకుదాం. డాక్టర్ అమృతలాల్ గారు డైరెక్టర్ సిఎంసి పిఠాపురం. ఈ సెమినరీలో జరిగే ప్రతి కార్యక్రమానికి వారిని మేము ప్రేమతో ఎప్పుడు ఆహ్వానిస్తూ ఉంటాం. మరి బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మరి మన సెమినరీ ఆహ్వానాన్ని మన్నించి వారి ప్రేమతో మన మధ్యకి వచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. వారితో మేడం గారు కూడా వచ్చారు. మరి వారికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని వారికి కూడా తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో శుభాకాంక్షలు మరి అందించాల్సినటువంటి వారు సిద్ధంగా ఉన్నారు. మొదటిగా సిపి రాజు గారు, రెవరెండ్ సిపి రాజు గారు శుభాలు అందిస్తారు. మీతో కలిసి ఈ సాయంకాలం అందు ఈ గ్రాడ్యుయేషన్ సర్వీస్ లో పాల్గొనడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవునికి మొదట వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధముగా నన్ను ప్రేమించి ఈ గ్రాడ్యుయేషన్ సర్వీస్కి ఆహ్వానించినటువంటి నాకు ఎంతో మిత్రులు, ఆప్తులు, కౌన్సిల్ చైర్మన్ గారు, మేనేజర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. అదేవిధముగా మాకు ఎంతో ఆప్తులు ప్రిన్సిపాల్ గారు అయినటువంటి రెవరెండ్ డాక్టర్ రంజిత్ గారికి నా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా నా మిత్రులు వర్షార్ గారు, దేవసహాయం గారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధముగా వేదికను అలకించినటువంటి రెవరెండ్ డాక్టర్ కె డేవిడ్ విక్టర్ గారికి, సీనియర్ పాస్టర్ గారు, జనరల్ సెక్రటరీ వారికి నా హృదయపూర్వక వందనాలు. అదేవిధముగా నా మిత్రులు వరప్రసాద్ గారు, రెవరెండ్ వరప్రసాద్ గారు, పాస్టర్స్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ గారు, వారికి నా హృదయపూర్వక వందనాలు. అదేవిధముగా మన మధ్య ఉన్నటువంటి డాక్టర్ అమృతలాల్ గారు నాకు ఎంతో మిత్రులు, మేమందరం కలిసి పనిచేసిన వారు, వారికి నా హృదయపూర్వక వందనాలు. అదేవిధముగా రెవరెండ్ రెవరెండ్ సత్యానందం గారు, హోప్ బాప్టిస్ట్ చర్చ్ ఆక్యుడ్, వారికి నా హృదయపూర్వక వందనాలు. అదేవిధముగా జాకబ్ గారు, రెవరెండ్ జాకబ్ గారు, వారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఫ్యాకల్టీ వారందరికీ నా హృదయపూర్వక వందనాలు. నాతో కలిసి చదివినటువంటి సిస్టర్కి కూడా వందనాలు. అదేవిధంగా అనేక ప్రాంతాల నుంచి వచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్కి కంగ్రాచులేషన్ తెలుపుతూ విచ్చేసిన మీ అందరికీ మరొకసారి యేసు నామములో నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నేను ఒక మాట నేను చదవాలని ఆశపడుతున్నాను. మత్తయి రాసిన సువార్త 10:8 చదువుతున్నాను. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. యేసుక్రీస్తు శిష్యులను ఏర్పరచుకున్నప్పుడు కొంతమంది వచ్చి నేను వెంబడిస్తామయ్యా అంటే
ఆయన ఏమన్నాడంటే నక్కలకు గొర్రెలు ఆకాశ పక్షులకు గుళ్ళున్నాయి కానీ మనుషులకు మనిషి కుమారునికి తల వాల్చుకుంటకు స్థలం లేదన్నాడు. నేను వెంబడిస్తామంటే ఆయన చెప్పిన జవాబు. మరి ఒక ఆయన వచ్చి అన్నాడు కదా, అయ్యా నేను తర్వాత వచ్చి వెంబడిస్తానంటే మృతుల సంగతి తర్వాత నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు నాట్ సీయింగ్ బై యువర్ ఫిజికల్ క్వాలిటీస్, మీ ఫిజిక్ని బట్టి కానీ మీ క్వాలిఫికేషన్స్ బట్టి కానీ దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. ఇది నా ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ, దేవుడు మీకు ఇచ్చినటువంటి అవకాశం. మీ టాలెంట్స్ మీ స్కిల్స్ని బట్టి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. ఆయన మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు ఎందుకంటే ఆయన పనిచర్యలో మీరు నమ్మకముగా ఉండాలని నమ్మకముగా ఉంటారని. యేసుక్రీస్తు శిష్యులను ఏర్పరచుకున్నప్పుడు కూడా వారి యొక్క టాలెంట్స్ని కానీ వాళ్ళ స్కిల్స్ని కానీ ఆయన ఏమీ చూడలేదు. వారు చూడకుండానే ఆయన వారిని ఏర్పరచుకున్నాడు, వారికి పవరే అనుగ్రహించాడు. రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, మీరు మేలులు చేయండి, ఇతరులకు మేలులు చేయండి. పవర్ దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. ఆ పవర్ని దేవుడు ఏమంటాడంటే మీరు ఉచితముగా పొందారు కాబట్టి ఉచితంగా చేయండి అని అంటున్నాడు. ఆయన రెండు పనులు మీరు చేయాలి. ఒకటి ఏంటంటే యు హావ్ ట్రస్ట్, యు షుడ్ కీప్ ట్రస్ట్ ఆన్ గాడ్. దేవుడు మిమ్మల్ని నమ్మాడు అందుకే ఏర్పరచుకున్నాడు. మీరు కూడా ఆ అదే ట్రస్ట్తో మీరు దేవుడి ఇచ్చిన సేవను కొనసాగించాలి. చాలామంది దే విల్ డిపెండ్ ఆన్ దేర్ నాలెడ్జ్, దేర్ వెల్త్, దేర్ స్కిల్స్, దేర్ స్ట్రెంగ్స్, దేర్ అథారిటీస్. అది కాదు, అది పనిచేయదు దేవుని మిషన్లో. ఈ స్కిల్స్ ఇవన్నీ ఏవి పనిచేయవు మీరు దేవుని మీద ఎంత నమ్మకముగా ఉంటే. రెండవది యు హావ్ టు సర్వ్ ఫెయిత్ఫుల్, నమ్మకంగా దేవుని సేవ చేయాలి. హ్యూమిలిటీ, ఒబీడియన్స్, కమిట్మెంట్, పర్ఫెక్ట్ హార్ట్ వితౌట్ ఎనీ రాంగ్ మోటివ్స్, డే అండ్ నైట్ 24/7 పరిచర్య అనేది 24/7 విత్ ఇంట్రెస్ట్. మీరు విత్ ఇంట్రెస్ట్తో చేయాలి, ఏదో జాబ్ లాగా చేయకూడదు, విత్ ఇంట్రెస్ట్ సంతోషంతో చేయాలి. ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మిషన్ అనేది సాక్రిఫైస్ లేకుండా లేదు. యు హావ్ టు సాక్రిఫైస్ సో మెనీ థింగ్స్. ఇక్కడున్న రంజిత్ గారు, దేవసాయి గారు, ఇక్కడున్న మిషన్లో ఉన్నవారు ఎవ్వరు కూడా సాక్రిఫైస్ అనేది లేకుండా మిషన్ లేదు. అది ఫ్యామిలీ అవ్వచ్చు, ఫైనాన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. యు హావ్ టు సాక్రిఫైస్ ఫర్ గాడ్స్ వర్క్. అప్పుడే మీరు ఆ మిషన్ని మీరు కొనసాగించగలరు. లేకపోతే మీకు ఏదన్నా దేని మీద మీ మనసు ఉంటే మీరు ఆ పని చేయలేరు. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం చాలామంది గొప్ప గొప్ప భక్తులు ఫెయిల్ అయిపోతున్నారు. ఎక్కడంటే 1 మనీ, 2 పవర్, 3 హ్యూమనిజం, 4 స్పిరిచువల్ ప్రౌడ్నెస్. ఈ మధ్య ఈ స్పిరిచువల్ ప్రౌడ్నెస్ ఎక్కువైపోతుంది. నేనేమైనా చెప్పగలను, లేకపోతే నేను అప్పటికప్పుడు స్టేజ్ మీద వచ్చి నేను ప్రసంగం చేయగలను. చాలా తప్పది, మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడికైనా వాక్యం చెప్పాలని వెళుతున్నప్పుడు దేవుని సన్నిధిలో మీరు కనిపెట్టాలా, దేవుని సన్నిధిలో మీరు మోకరించి ప్రార్థించాలా. నేను థియాలజీ చదివాను కదా, నేనేమైనా చెప్పగలనని ఆ స్పిరిచువల్ ప్రౌడ్నెస్ మాత్రం మీలోనికి రాకూడదు. అప్పుడే దేవుడు మిమ్మల్ని ఎలా వాడుకుంటాడు, ఆయన వాడుకుంటాడు, ఏ విధంగా మీకు సహాయం చేయాలో దేవుడు సహాయం చేస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. దేవుణ్ణి మీరు నమ్మకంగా ఫెయిత్ఫుల్గా సర్వ్ చేస్తున్నట్లయితే మీ అవసరాలు దేవుడు గుర్తుపెట్టుకుంటాడు, అది గ్యారంటీ. దానిలో అదేమి లేదు. కానీ మీ మనసు మాత్రం మనీ వైపు కానీ ఈ స్పిరిచువల్ ప్రౌడ్నెస్ వైపు కానీ లేకపోతే ఏదో పవర్ గురించి కానీ ఏదైనా ఆలోచన చేస్తే మాత్రం యు విల్ ఫెయిల్ ఇన్ మినిస్ట్రీ. పాస్టర్గా కొనసాగవచ్చు,
దేవుని సేవకుడుగా ఉండవచ్చు కానీ దేవుడిచ్చిన పనిలో యు విల్ ఫెయిల్, అది మాత్రం గ్యారంటీ. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే యూ హ్యావ్ టు సాక్రిఫైస్, అది గుర్తుపెట్టుకోండి. మీ ఫ్యామిలీ అవ్వచ్చు, ఫైనాన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది సాక్రిఫైస్ చేయగలిగితేనే మీరు నమ్మకమైన భక్తులలాగా, నమ్మకమైన సేవకులలాగా ఉంటారు. కాబట్టి నా మనవి, నా యొక్క ఆశ, మీరు వెళ్తున్నారు ఫీల్డ్ లోకి వెళ్తున్నారు, పాస్టర్ గారు చెప్పారు బ్యాటిల్ ఫీల్డ్, పూల బాట కాదు ముళ్ళ బాట. ఇది చాలా సమస్యలు ఉంటాయి, ఈ సమస్యలను అధిగమించడానికి ఒకే ఒక మార్గం ప్రార్థన. కాబట్టి దేవుని మీద ఆధారపడండి, దేవుడు మీ అవసరాలన్నీ తీస్తాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ అవసరాలు తీర్చడానికి ఎప్పుడు మర్చిపోవద్దు. మీరు గనక దేవుని మీద కంప్లీట్గా ఆధారపడితే దేవుడు మీకు జయాన్ని మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ సేవలో అనుగ్రహిస్తాడు. ఆ విధంగా దేవుడు మీకు అనుగ్రహించాలని నేను మిమ్మల్ని దీవిస్తూ దేవునికి ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చక్కటి శుభాలతో కూడిన మాటలు తెలియపరిచిన రెవరెండ్ సిపి రాజు గారికి బిటిఎస్ తరఫున ప్రత్యేకమైన వందనాలు. వారు సిబిఎం సీనియర్ కోఆర్డినేటర్గా మరి వారు పనిచేస్తూ ఉన్నారు. వారి యొక్క పరిచర్యలో మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నారని మనవి. రెండవదిగా మరి సిఎంసీ డైరెక్టర్ డాక్టర్ సిఎంసీ డైరెక్టర్ డాక్టర్ అమృత్లాల్ గారు శుభాలు అందించాల్సిందిగా వారిని ప్రేమతో కోరుతున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నన్ను ప్రేమతో నేటి గ్రాడ్యుయేషన్ సర్వీస్కి ఆహ్వానించిన బీటీ సెమినరీ ప్రిన్సిపల్ గారు రెవరెండ్ డాక్టర్ రంజిత్ కుమార్ గారికి, మరియు వేదికను అలంకరించిన పెద్దలు దైవజనులు జాన్ ఎమ్మాన్యుయల్ గారికి, అదేవిధంగా సిపి రాజ్ గారికి, అలాగే ఈరోజు వాక్యం అందించిన డాక్టర్ కే డేవిడ్ విక్టర్ గారికి, అలాగే దైవజనులో వేదికను అలంకరించిన మీద దైవజనులందరికీ, వరప్రసాద్ అయ్య గారికి కూడా నా యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా నేడు గ్రాడ్యుయేషన్కి సిద్ధమైన గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా సిఎంసీ హాస్పిటల్ తరఫున నా యొక్క శుభములు వందనాలను తెలియజేస్తున్నాను. ఇది యెహోవా ఏర్పాటు చేసిన మంచి దినము, దీని యందు మనం ఉత్సాహించి సంతోషించదుము అని రాయబడిన లేఖము నెరవేరినట్లు వేదాంత విద్యను అభ్యసించిన నేడు గ్రాడ్యుయేట్స్గా ఉన్నవారు సక్సెస్ఫుల్గా వారి యొక్క వేదాంత విద్యను పూర్తి చేసుకోవడానికి సర్వశక్తుడైన దేవుడు చేసిన సహాయతను బట్టి, మరియు మీకు సహకరించిన సెమినరీ ఫ్యాకల్టీ మరియు గ్రాడ్యుయేట్ ఫ్యామిలీస్కి, మరియు కూడి వచ్చిన మరి మీరందరికీ కూడా నేడు ఈ దినమును బట్టి దేవుని నామంలో సంతోషిస్తున్నాను. మీకు నా ముందు శుభములు తెలియజేసిన వారు మరియు మెసేజ్ చెప్పిన వారు కూడా మీకు చెప్పిన విధంగానే అది అక్షరాల సత్యం. ఇప్పుడు మనం గ్రాడ్యుయేట్ అయ్యి బయటికి వెళ్ళిన తర్వాత అదేమీ అంత ఈజీగా ఉండదు. ఇందాక సిపి రాజ్ సార్ చెప్పినట్టు ఇట్స్ అన్ సాక్రిఫైస్. ఎందుకు అని అంటే దేవుడు మనల్ని ఒక పర్పస్తో పిలుచుకున్నాడు. ఆ పర్పస్ కోసం మనం మన యొక్క ఎబిలిటీస్ని చూడాలి. సార్ చెప్పినట్టు మన యొక్క క్యారెక్టర్స్ని కానీ, మన ఫిజికల్ క్యారెక్టర్ని కానీ, మనకున్న టాలెంట్స్ని కానీ గుర్తించుకుని కాదు. దేవుడు ఒక పర్పస్ కోసం పిలుచుకున్నాడు. ఆ పర్పస్ కోసం మనం మన ఎబిలిటీస్ కంటే ముఖ్యంగా మన యొక్క అవైలబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. 24/7 అన్నారు సార్, అవును 24/7 వీ హ్యావ్ టు బి అవైలబుల్ టు ది సర్వీస్ ఆఫ్ గాడ్. ఆ అవైలబిలిటీ ఉన్నప్పుడే మనం దేవుడు పిలుచుకున్న పర్పస్కి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. మనల్ని దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు, ఎందుకు ఈ ఉన్నతమైన కోర్సుకి పిలుచుకున్నాడు అన్న యొక్క ప్రత్యక్షత మనకి లేకపోతే గనక మనం వెళ్ళే దారి
అనేక విధాలుగా వెళ్తుంది. అది ఒక్కొక్కసారి వెనక తిరిగి చూసుకుంటే ఎక్కడికి వెళ్ళాము, ఎక్కడికి రీచ్ అయ్యాము కూడా తెలియదు. అదే కాకుండా సార్ చెప్పినట్టు మనం దినదినము మోకాళ్ళలో ప్రార్థన ఉంచుతూ దేవుని మీద ఆధారపడి వెళ్తే కనుక దేవుడు ఏ పర్పస్ కోసం అయితే మనల్ని పిలుచుకున్నాడో, ఏ పర్పస్ కోసం అయితే తన ప్రణాళిక సిద్ధపరచుకున్నాడో, ఆ యొక్క ప్రణాళికలో మనం దాన్ని రీచ్ అవ్వగలుగుతాం. లేదంటే ఎంతోమంది ఇలా వేదాంత విద్యను అభ్యసించిన వాళ్ళు, ఒక ప్రణాళిక కోసం పిలువబడిన వాళ్ళు మధ్యలో దాన్ని వదిలేసి దేవుని నామంని స్తుతించకుండా దేవుని నామం అవమానపరిచిన వాళ్ళు కూడా మనం చూస్తున్నాం. సో నేటి ఈ సమాజంలో ఈ సర్వీస్ మిషన్ ఓరియంటెడ్గా లేదంటే ప్రత్యేకించి బ్యాప్టిస్ట్ ఇట్లో మనం పనిచేస్తున్నప్పుడు అంత ఈజీగా ఉండదు. ఎన్నో అవమానాలు లేకపోతే ఎన్నో కష్టాలు మనం ఎదుర్కొంటాం. కానీ అవన్నీ ఎప్పుడు జయించగలము అని అంటే ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడినప్పుడే. ఎందుకు అని అంటే ముఖ్యంగా మా హాస్పిటల్ చాప్లెన్ గారి గురించి చెప్పాలి. ఈ సమయంలో రెవరెండ్ సత్యమూర్తి గారు ఆయన గురుకుల్ దాంట్లో గ్రాడ్యుయేట్ అయి ఉన్నారు. సో ఆయన వచ్చిన తర్వాతకి చాపల్ సర్వీస్కి, తర్వాత హాస్పిటల్ యొక్క సర్వీసెస్కి, ఆయన రాకముందు చాపల్ సర్వీసెస్ హాస్పిటల్ సర్వీసెస్కి మేము చూడగలిసిన వ్యత్యాసత అయితే ఉంది. ఎందుకు అని అంటే కేవలం ఆయన ఏ పని చేయాలన్నా, ఏ వాక్యం చెప్పాలన్నా ఆయనతో ఉన్నప్పుడు ఆయన షేర్ చేసుకునేది ఏంటంటే ఫాస్టింగ్ ప్రేయర్. ఎందుకంటే ఆ ఫాస్టింగ్ ప్రేయర్లోనే దేవుడు ఏం మాట్లాడాలి, దేవుడు ఎలా నడిపించాలన్నది రివలేషన్ ఇస్తారు అని చెప్పి ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పారు. సో ఆ ఫాస్టింగ్ ప్రేయర్కి అంత పవర్ఫుల్ ఉంటుంది, అంత పవర్ ఉంటుంది. సో అందుకనే నేడు గ్రాడ్యుయేట్స్గా బయటికి వెళ్తున్న మీకు నేను ముఖ్యంగా చెప్పిన విధంగా ఆల్రెడీ మేము ఆల్రెడీ థియాలజీ చదివామని కాకుండా దేవుడి నుంచి ఏమి మాట్లాడాలనుకుంటున్నాడు, దేవుడు ఈరోజు కానీ ఈ యొక్క ప్రసంగానికి కానీ ఏమి మాట్లాడాలనుకుంటున్నాడు అన్నది మోకాళ్ళ ప్రార్థనతో మీరు యొక్క ఆ యొక్క ప్రత్యక్షత కానీ మీరు తెచ్చుకోగలిగితే దేవుని నామాన్ని ఇంకను మీరు ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా దేవుణ్ణి కింగ్డమ్ని మీరు ఎక్స్టెండ్ చేసిన వాళ్ళుగా ఉంటారు. సో ఈ సమయంలో మీ అందరికీ కూడా అటువంటి అనుభవం మీ అందరికీ మీ ఫ్యాకల్టీ అందరూ నేర్పించి ఉంటారు. బయటికి వెళ్ళిన తర్వాత దాన్ని మర్చిపోకుండా దాన్ని మీరు కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ బయటికి వెళ్ళిన మీరు ప్రసంగానికి వెళ్ళిన కానీ లేకపోతే మీరు వెళ్ళిన సంఘానికి కానీ మీ యొక్క పిలుపును లేకపోతే మీ యొక్క ప్రత్యక్షతను దినదినము మీరు దేవుని దగ్గర నుంచి పొందుకుంటూ ఉండాలని ఆశిస్తూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క మరొకసారి నా యొక్క శుభమములు నా తరపున, నా కుటుంబం తరపున, మరియు సిఎంసీ హాస్పిటల్ పిఠాపురం తరపున తెలియజేస్తూ నాకు చక్కటి ఈ అవకాశం ఇచ్చిన మరొకసారి ప్రిన్సిపల్ గారికి మరియు బర్సర్ గారికి మరియు సంఘ పెద్దలందరూ సెమినరీ పెద్దలందరికీ కూడా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటాను. థ్యాంక్ యూ. శుభాలు అందించినటువంటి డాక్టర్ అమృతలారి గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈ సమయంలో మరి బర్సార్ గారు ద హ్యాండ్స్ ఆఫ్ ద జెరూబాబెల్ గురించినటువంటి రిపోర్ట్ అందిస్తారు. ఈ సమయాన్ని ప్రొఫెసర్ దేవసహాయం గారికి అప్పగిస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాతావరణము కొంచెం హ్యూమిడిటీగా ఉంది, అయినప్పటికీ దేవుడు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నేను మీ మధ్యలో నిలబడడానికి గల కారణం ఏమిటంటే దేవుడు సెమినరీ పరిచర్యలో మరి ముఖ్యంగా 140 సంవత్సరాల సెమినరీ యొక్క సుదీర్ఘమైనటువంటి ఈ వేదాంత యాత్రలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి కార్యం జరిగించాడు. ఐ స్టాండ్ హియర్ by expressing our joy about the hands of Zerubbabel. Devudu 2021 samacharamu March 12th teedina
మన సిబిసిఎన్సీ సంఘ నాయకులు కాపర్లతో కలిసి ఆ చివరన ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. ఫౌండేషన్ స్టోన్ అయితే వేసామో కానీ దాన్ని పరిపూర్ణమైనటువంటి కార్యరూపం దాచాలి. ఏంటి ఆ కార్యక్రమం అంటే మ్యారీడ్ స్టూడెంట్స్ క్వార్టర్స్ సెమినరీలో అతి ప్రాముఖ్యమైనటువంటి వారు ఫ్యాకల్టీ అవ్వచ్చు, ప్రిన్సిపల్ అవ్వచ్చు, కానీ అంతకంటే ప్రాముఖ్యమైనటువంటి వారు స్టూడెంట్స్, ఎస్పెషల్లీ మ్యారీడ్ స్టూడెంట్స్. స్టూడెంట్స్ లేకపోతే మేము లేము, మేము లేకపోతే సెమినరీ లేదు. మేము ఆలోచన చేస్తాం, చాలామంది మాకు సలహాలు ఇచ్చారు, ప్రిన్సిపల్ గారు క్వార్టర్స్ కొత్తది కట్టండి, లేదా బర్సర్ గారికి, లేకపోతే ఫ్యాకల్టీకి, లేకపోతే స్టూడెంట్స్ హాస్టల్ కట్టండి అని చాలా సలహాలు ఇచ్చారు. కానీ మరి దేవుడు మాకిచ్చినటువంటి దర్శనాన్ని బట్టి, తలంపును బట్టి, అనేక మంది మమ్మల్ని ప్రేరేపించడాన్ని బట్టి మరి మేము పూనుకున్నటువంటి కార్యం స్టూడెంట్ మ్యారీడ్ స్టూడెంట్ క్వార్టర్స్ కట్టాలి. ఒక ఇల్లు కట్టాలి అంటే చాలా కష్టతరమైనటువంటిది. అటువంటిది 10 ఇళ్ళు కట్టాలి అంటే మీరు ఆలోచించవచ్చు అది ఎంత వ్యయంతో కూడుకున్నది, ఎంత శ్రమతో కూడుకున్నది, ఎంత సమర్పణతో కూడుకున్నది. మేము ఆలోచన చేస్తాం. ఇంజనీర్ గారి దగ్గరికి వెళ్ళి ప్లాన్ వేసినప్పుడు వాళ్ళు మాకు ఇచ్చినటువంటి ఎస్టిమేషన్ ఏంటంటే మీకు స్క్వేర్ ఫీట్ మొత్తం టోటల్ బిల్డింగ్ ఏరియా స్లాబ్ ఏరియా 5000 గజాలు, 5000 అడుగులు వస్తుంది. కనీసం ఒక గజ ఒక అడుగుకి ఎంత తక్కువలో తక్కువైనా 1500 రూపాయలు మీరు దాన్ని స్పేర్ చేయాలి అని అన్నారు. మేము దాన్ని క్యాల్కులేషన్ వేసుకున్నాం. ఒక బిల్డింగ్ రూపంలోకి రావాలంటే చాలా లక్షల రూపాయలు అవసరం. మేము ఆ ఓపెనింగ్ రోజు, ఆ శంకుస్థాపన రోజు కనీసం ఆయిల్ కొనడానికి కూడా ఎవరు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసేటువంటి పరిస్థితి లేదు. సెమినరీ యొక్క జనరల్ ఫండ్ని తీసి వాడడం జరిగింది. అటువంటిది సుమారు 60 నుండి 80 లక్షల రూపాయలు మేము రైట్ చేయగలమా అనేటువంటి ఒక పెద్ద ప్రశ్న మాకు బస్ ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా చైర్మన్ గారికి కలిగింది. మరి దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో ప్రజలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ 2022 సంవత్సరం గ్రాడ్యుయేషన్ రోజు ఇక్కడున్నటువంటి పెద్దలు, సెమినరీ కౌన్సిల్ సభ్యులు, అదేవిధంగా చాలామంది వచ్చినటువంటి వారు మీ అందరికి కూడా చూసుంటారు. అప్పటికి అది కేవలం పిల్లర్స్ మాత్రం లెగిసాయి, 49 పిల్లర్స్ కేవలము ఆ మట్టి ఫిల్లింగ్ మాత్రమే జరిగింది. కానీ 23వ సంవత్సరము దేవుడు అద్భుత రీతిగా 10 క్వార్టర్స్ని నిర్మించడానికి మార్చి 12వ తేదీ 2023వ తేదీన దాన్ని ఓపెనింగ్ చేయడానికి, డెడికేట్ చేయడానికి, స్టూడెంట్స్ అందులో అకామిడేట్ చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి ప్రత్యేకమైనటువంటి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ కన్స్ట్రక్షన్ నిమిత్తం అయినటువంటి ఖర్చు సుమారు 58 లక్షల రూపాయలు. మాకు ఎలా వచ్చిందో తెలియదు, మాకు జీతాలకే డబ్బులు లేవు. అంతకంటే ప్రాముఖ్యంగా పిల్లలకి, స్టూడెంట్స్కి స్టైఫండ్ ఇవ్వాలి అంటేనే చాలా భారంతో కూడినటువంటిది. మరి ఇటువంటి పరిస్థితుల్లో అంతా రైట్ చేసగలిగి మేము బిల్డింగ్ కట్టగలమా అనేటువంటి ఒక సందేహంలో ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని ప్రేరేపించాడు, మమ్మల్ని ప్రోత్సహించాడు. దేవుడు మాకు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? జెరుబ్బాబెలు అంటాడు కదా, జెరుబ్బాబెలు చేతులు పునాది వేసను, జెరుబ్బాబెలు చేతులు దాన్ని నిర్మించను. అందుకు జెరుబ్బాబెలు అంటాడు, నా శక్తి చేత కాదు, నా బలము చేత కాదు, ఇది కేవలము దేవుని ఆత్మ ద్వారా జరిగినటువంటి కార్యం. మీ ముందు కనబడుతున్నటువంటి ఆ బిల్డింగ్ ఎక్కడా కూడా రాజీ పడలేదు. మెటీరియల్లో కానీ, ఫ్లమ్మింగ్లో కానీ, ఎలక్ట్రిసిటీలో కానీ, ఏ విషయంలో, టైల్స్లో కానీ, ఏ విషయంలో కూడా రాజీ పడకుండా ద బెస్ట్ క్వాలిటీ ఇవ్వడానికి దేవుడు కృప చూపాడు. ఎందుకంటే మేము బలంగా నమ్మేది ఇది మా కార్యం కాదు, ఇది కేవలం దేవుని ద్వారా కలిగినటువంటి కార్యం. అందరికి అడిగి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అద్భుత రీతిలో దాన్ని నిర్మించడానికి చాలా సంఘాలు ముందుకు వచ్చాయి, చాలామంది వ్యక్తిగతంగా ముందుకు వచ్చారు. వారు చాలామంది వారే సొంతంగా అమౌంట్ని రైట్ చేసి దేవునికి పరిచయం కొరకు, మరి ముఖ్యంగా ది హ్యాండ్స్ ఆఫ్ జెరుబ్బాబెల్ ప్రాజెక్ట్ నిమిత్తము ఇవ్వడం జరిగింది. మరి వారందరికీ కూడా సెమినరీ కుటుంబ పక్షంగా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. మరి రాత్రి గత ఈ ఫౌండేషన్ డే రోజు, ఓపెనింగ్ డే రోజు మరి మేము అనౌన్స్ చేసినప్పుడు బెడ్స్ కావాలి, ఫర్నిచర్ కావాలి అన్నప్పుడు చాలామంది ముందుకు వచ్చారు. వారి యొక్క అమూల్యమైనటువంటి కానుకల ద్వారా, వారి ప్రేమ ద్వారా మరి చక్కటి 6x6 ఐరన్ కార్ట్స్ కూడా మేము ప్రిపేర్ చేయడం జరిగింది. ఇదంతా
కేవలము దేవుని యొక్క సహాయం ద్వారా జరిగింది, దేవుని ప్రేరేపించినటువంటి వ్యక్తుల ద్వారా జరిగింది అనేటువంటి విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తున్నా. మీరు వెళ్ళేటప్పుడు ఒకసారి చూడండి, ఆ క్వార్టర్స్ దర్శించండి, ఆ క్వార్టర్స్ కొరకు మీరు ప్రార్థన చేసి వెళ్ళాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని మనవి చేస్తున్నాను. దేవుడు ఇట్టి అద్భుతమైనటువంటి కార్యం జరిగించినందుకు దేవునికి ప్రత్యేకమైనటువంటి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ క్వార్టర్స్ కి ఇంకా చేయవలసినటువంటి పనులు ఉన్నాయి, మేము పే చేయాల్సినటువంటి బిల్లుస్ ఇంకా చాలా ఉన్నాయి. సుమారు 4 లక్షల రూపాయలు ఇంకా ఆ డెఫిసిట్ లో మేము ఉన్నాం, ఇంకా చెల్లించాల్సింది ఉంది. దాన్ని కోరుకోవడం మీరు ప్రార్థన చేయండి. దేవుడు ప్రేరేపిస్తే తప్పకుండా మీరు కూడా ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా కావాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ, మరి దీని కొరకు వ్యక్తిగతంగా సంఘపరంగా మరి ఆ వాలంటరీగా ముందుకు వచ్చి డొనేషన్ బుక్స్ తీసుకొని రైట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఆ లిస్టు చదవాలి అంటే మన గ్రాడ్యుయేషన్ కార్యక్రమం 9 తర్వాత ముగించబడుతుంది. నేను ఆ విషయాలు ఏమి చెప్పడం లేదు, కానీ మీ ప్రార్థన ద్వారా, మీ సహాయం ద్వారా, మరి ముఖ్యంగా దేవుని యొక్క కృప ద్వారా, ఆయన ఆత్మ ద్వారా ఈ చక్కటి 140 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సెమినరీలో ఒక నూతనమైనటువంటి కట్టడం జరిగించడానికి దేవుడు కృప చూపాడు. మరి అందరిని బట్టి దేవునికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. మరి నాకు సంపూర్ణమైనటువంటి హక్కులు ఇచ్చినటువంటి సెమినరీ కౌన్సిల్ వారికి, అదేవిధంగా మరి నన్ను ఎంతగానో నమ్మి మరి ఇంత భారమార్థమైనటువంటి ప్రాజెక్ట్ను అప్పగించినటువంటి మరి ప్రిన్సిపల్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మా స్టాఫ్ కొలీగ్స్ అందరూ కూడా, కళ్యాణి మేడం గారు, టైల్డింగ్ టీచర్, అదేవిధంగా విజిటింగ్ ఫ్యాకల్టీ, వీళ్ళందరూ కూడా మరి దీంట్లో సహకరించారు. వారందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాం. మేము ఈ కన్స్ట్రక్షన్ మొదలెట్టిన తర్వాత కేవలము ఇంట్లో 2 రోజులు ఉండేవాళ్ళం. నేనైతే 2 వారాలకి 3 వారాలకు ఒకసారి వెళ్తాను కాబట్టి నేనైతే 2 రోజులు ఉండేవారు. ప్రిన్సిపల్ గారు మాత్రం ప్రతిరోజు కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు వచ్చి మరి కార్యక్రమాలన్నీ కూడా జరిగించడం జరిగింది. మరి చాలా రోజులు మేము బయట ఉండడం జరిగింది. మరి వాటిని అందరిని బట్టి మరి ముఖ్యంగా మమ్మల్ని ప్రోత్సహించినటువంటి మమ్మల్ని ప్రిన్సిపల్ అమ్మగారికి, అదేవిధంగా బర్సార్ అమ్మగారికి, చైర్మన్ అమ్మగారికి, అదేవిధంగా మరి ఫ్యాకల్టీ కొలీగ్స్ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా చాలా సంఘాలు మేము వెళ్ళినట్టునే మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించి మా విన్నపాన్ని అంగీకరించి వెంటనే వారు డీకెన్ బోర్డులో తీర్మానం చేసుకొని మరి దీన్ని కట్టడానికి అవసరమైనటువంటి ధనాన్ని సమకూర్చారు. మరి ఆ సంఘాలన్నిటికీ మరి ముఖ్యంగా 10 సంఘాలు ముందుకు వచ్చాయి ఒక్కొక్క క్వార్టర్ని కన్స్ట్రక్ట్ చేయడానికి. మరి 10 క్వార్టర్స్ వారికి, ఆ సంఘ పెద్దలకు, సంఘ కాపర్లకు, మరి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ది హ్యాండ్స్ ఆఫ్ జెరుబ్బాబెల్ ప్రాజెక్టు యొక్క రిపోర్ట్ను నేను ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఎవరిని ఎవరు ఏర్పాటు చేసుకోరట, దేవుడే ఏర్పాటు చేసుకుంటారట. మరి బర్సారిగా దేవ సహాయాన్ని మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. మరి ఎట్లా చేస్తారు ఈ పని అంటే ఆయన పేర్లోనే ఉంది దేవ సహాయం అని. మరి దేవుడే చక్కటి సహాయం చేతి కార్యాలు జరగడానికి నమ్మకమైన బల నమ్మకమైన మంచి దాసులుగా దేవుడి చేత వాడబడుతున్నందుకు నేను వారిని మరి అభినందిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి కానుక సమర్పిద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 442వ కీర్తన, జీవితాంతము వరకు నీకు సేవ సల్పుతుందంటే పాస్ ప్రవీణ్ గారు ఈ పాట నడిపిస్తూ ఉంటారు అండి. ఈ ఆఫెట్రీ స్టార్ట్ అవ్వకముందు ఒక అనౌన్స్మెంట్, ఒక్క నిమిషం ఉన్నాడు. మన మధ్యన పాల్ ప్రేయర్ టీం వారు ఉన్నారు. వారు మరి సెమినరీ 150 ఇయర్స్ పురస్కరించుకొని మరి ఈ ఎంట్రన్స్లో ఒక చాపల్ కన్స్ట్రక్ట్ చేయాలనే ఆలోచన చేసి ఉన్నాము. దాని కొరకు వారు 2 లక్షల రూపాయలు వారు ఇచ్చి ఉన్నారు, అంటే ప్రామిస్ చేసి ఉన్నారు. పాల్ ప్రేయర్ టీం వారందరికీ, మరి ముఖ్యంగా పాల్ అన్నకి, వారి యొక్క టీం మెంబర్స్ అందరికీ, అప్పారావు గారికి, అదేవిధంగా పాల్ ప్రేయర్ టీంలో ఉన్న వారందరికీ కూడా మరి సెమినరీ కౌన్సిల్ పక్షంగా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీ మధ్యకు కవర్స్ కూడా తీసుకురాబడతాయి. మరి ఆ కవర్ ద్వారా వచ్చినటువంటి కానుకలు పూర్తిగా ది హ్యాండ్స్ ఆఫ్ జెరుబ్బాబెల్ ప్రాజెక్ట్ వాడడం జరుగుతుంది. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా ఆ కవర్ను తీసుకొని మీ యొక్క అమూల్యమైనటువంటి కానుకలు అందులో చెల్లించవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ.
జీవితాంతము వరకు నీకి సేవ సల్పుదనంటిని జీవితాంతము వరకు నీకి సేవ సల్పదనంటిని నీవు నాతో నుండి ధైర్యము ఇచ్చి నడుపుము రక్షక జీవితాంతము వరకు నీకి సేవ సల్ జిల్లా మైనారిటీ
వెల్ఫేర్ ఆఫీసర్ గారు షేక్ ఇమ్రాన్ గారు మన మధ్య ఉండుట సంతోషదాయకం. వారిని బర్సారి గారు ప్రిన్సిపల్ గారు సాదరంగా గౌరవిస్తారు. తదుపరి వారు కొద్ది మాటలు శుభాలు మనతో పంచుకోవాల్సిందిగా వారిని ప్రేమతో కోరుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ గ్రాడ్యుయేషన్ సెరిమనీ ప్రోగ్రాంకి నన్ను ఆహ్వానించినందుకు చాలా కృతజ్ఞతలు. నిజంగా మనిషి పుట్టిన తర్వాత ఎన్నో కళలు ఉంటాయి. నేను అనే అతను, నేను సమాజంలో ఒక గుర్తింపు కోసం తాపత్రయపడతా ఉంటాను, ఒక హోదా, ఒక స్టేటస్ కోసం. ప్రతి ఒక్కరూ చిన్నప్పటి నుండి ఒక అలవాటు అనేది నేర్పిస్తారు, అంటే డాక్టర్, ఇంజనీర్, టీచర్, రకరకాల ప్రొఫెషన్స్లోకి వెళ్ళాలి అనేది. కానీ దానికి భిన్నంగా ఏదైతే మన యేసు ప్రభువు చెప్పిన మార్గంలోకి ఈరోజు చాలామంది గ్రాడ్యుయేషన్ చేసుకోవడం చాలా సంతోషం. వాళ్ళకి అందరికీ నా ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే వీరి యొక్క బ్లెస్సింగ్స్, వీరి యొక్క ప్రార్థనలు, వీరి యొక్క ప్రార్థనలు, బెస్సింగ్స్ వల్లనే ఈరోజు మన సమాజంలో మనం ప్రశాంతంగా దేవుని యొక్క కృప వల్ల మనం అంతా సుఖంగా ఉంటున్నాము. వీరే లేకుంటే నిజంగా ఎన్నో అనర్థాలు అనేది ఉంటుంది. ఎందుకంటే దేవుని యొక్క కృప ఎవరు వల్ల వస్తుంది? ఒక ప్రార్థన చేసే వ్యక్తి ద్వారానే వస్తుంది. నిజంగా మనము బ్లెస్డ్ బై దెమ్. అటువంటి వారు ఈరోజు గ్రాడ్యుయేషన్ సెరమనీ చేసుకోవడం చాలా అదృష్టం. ఐ మీన్ ఇట్స్ ఏ గ్రేట్ డేట్ టు దెమ్. ఆల్సో దే హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్. వారు ఏదైతే యేసు ప్రభువు చెప్పిన మార్గం ఉందో డెఫినెట్గా ఆ మార్గంలోకి, మంచి మార్గంలోకి నడుస్తూ మిగతా వాళ్ళందరినీ ఇన్స్పైర్ చేస్తూ ఆ మార్గంలో ఒకరితో కాకుండా వేలాది మందితో నడపాలని, నడిపించాలని నేను ఆశిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ దాదాపు 140 ఇయర్స్ అబోవ్ ఉన్న ఈ యొక్క చరిత్ర కలిగిన చర్చ్కి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ ఏ బిగ్ డే ఫార్ మీ. యాక్చువల్గా నాకు 4 o'clock టైం షెడ్యూల్ ఇచ్చారు, బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల నేను రాలేకపోయాను. బట్ ఎనిహో ఈరోజు ఖచ్చితంగా ఈరోజు ఈ సెరమీకి రావాలని నేను ఒక సంకల్పంతో దేవునికి ప్రార్థన చేశాను. ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని నేను వచ్చాను. ఓకే, ఎనిహో నా పేరు షేక్ ఇమ్రాన్ అండి. నేను మైనారిటీస్ వెల్ఫేర్ ఆఫీసర్, తూర్పుగోదావరి జిల్లాలో వర్క్ చేస్తున్నాను. మైనారిటీస్ రిలేటెడ్ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ నేను ముఖ్యంగా క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వారి యొక్క స్కీమ్స్ అన్నీ నేను గవర్నమెంట్ తరఫున ఆర్గనైజ్ చేస్తూ ఉంటాను. ఎనిహో ఆల్ ద బెస్ట్ మీరందరూ. మీ యొక్క ఫ్యూచర్కి నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరందరూ మంచి పొజిషన్స్లోకి రావాలని ఆశిస్తూ నెక్స్ట్ డిఫరెంట్ టైటిల్స్ అన్నీ మీరు క్లెయిమ్ చేస్తూ మీ యొక్క ఫ్యూచర్కి నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి అందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆల్ ద వే అండ్
gracing this occasion. And this compound is a compound which has been started 140 years back. And these are the pastors who will be serving in the Canadian Baptist churches, which are stretched from Avunigadda to Ichapuram. So we are very much privileged to have you on this occasion. And from the bottom of our heart and on behalf of the chairperson and all the dignitaries on the dais, we would like to thank you for being with us and saying the greetings. So thank you so much. Over to Chirna. ఈ సమయంలో ఎంత పడిన కానుకల పరకు ప్రార్థనలో నడిపించాల్సిందిగా రెవరెడ్డి సామ్యుయల్ గారు బొబ్బిల్ నుండి వచ్చిన పాస్టర్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. తలలు వచ్చి ప్రార్థనలో ఏకీభవించుదాం. అరే సేకరించబడిన అర్పణల కొరకు ప్రార్థన చేసుకుందాం. ముందుగా గ్రాడ్యుయేట్స్ అయినటువంటి వారందరికీ వ్యక్తిగతంగా నా సంఘ తరఫున కుటుంబ తరఫున మీకు ఆశీర్వాదం అందిస్తాను. అలాగే గ్రాడ్యుయేట్స్ని తయారు చేసినటువంటి ఫ్యాకల్టీకి అలాగే కాంపౌండ్లో ఉన్నటువంటి వారందరికీ వందనాలు తెలియజేస్తూ కార్యక్రమంలో ఆయా భాగాలు పంచుకున్నటువంటి వారందరికీ వందనాలు తెలియజేస్తూ తరలు వచ్చినట్లయితే సమర్పణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. సకల ఆశీర్వాదములకు కారణబుద్ధడానికి స్తోత్రాలు. ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని స్థలాన్ని సన్నిధిని మీరు మాకు దయచేసి ఈ స్థలాన్నంతటిని ఇక్కడ మీరు స్వాధీనపరచుకుని మా చుట్టూనే దేవదూతలను ఉంచి మతని చక్కటి వాతావరణాన్ని మీరు అనుగ్రహింపజేసి నీ మహిమలో మమ్మలను ఉంచి మతని ఇదిగో సేవకులైన బిడ్డలను దీవించడానికి నా తండ్రి శ్రేష్టమైన బిడ్డలను మీరు ఏర్పాటు చేసుకుని వారి ద్వారా మీరు మాట్లాడినటువంటి ప్రతి మాట గ్రాడ్యుయేట్స్ అయ్యి పరిచర్యకు వెళుతున్నటువంటి వారందరినీ కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో సేవకులకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధమైనటువంటి కానుకలు నేను నీకు సమర్పించబడ్డాయి. నువ్వు చక్కటి వాగ్దానం మీరు చేసే తండ్రి అహరోను అర్పించబడినటువంటి మా ప్రభువ కానుకలు నీకు తగిలినప్పుడు అది పరిశుద్ధం అవుతాయి అని మీరు చెప్పారు నాయన. కనుక మా తండ్రి పరిశుద్ధమైనటువంటి హృదయముతో బిడ్డలు నీకు కానుకలు చెల్లించారు. అది పరిశుద్ధంగా మీరు మార్చండి మా తండ్రి. పరిశుద్ధంగా మార్చబడితే మా ప్రభ అయా వేలాది 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 మా తండ్రి దీవెనలు ఆశీర్వాదాలు కరిగా మారిపోతాయట. మీరు వాగ్దానం చేసిన రీతిగా వేయబడినటువంటి కానుకలు 30 దంతులకు కాదు కానీ 60 దంతులకు కాదు కానీ 100 అంతగా మీరు ఫలింపు చేస్తే దేని కొరకు అది వాడబడలో ఉంటే వాడబడి మా తండ్రి అది నీ సేవార్థంగా నీకు గుర్తుగా నీకు పత్రికగా ఉండుకున్నట్లుగా మీరు సహాయం చేసి మీరు మహిమ తీసుకున్నారు. యేసయ్య నామం బట్టి ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ప్రార్థించిన పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. ప్రాముఖ్యమైన ఆ కార్యక్రమంలోనికి వస్తున్నాం. ఈ సమయంలో 3 సంవత్సరాలు వేదాంత విద్యను ముగించుకున్నటువంటి ఈ విద్యార్థులను గురించినటువంటి ఈ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాం నడిపించాల్సిందిగా రెవరెండ్ డాక్టర్ రంజిత్ అయ్య గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ చైర్మన్ గారు. ది ప్రెజెంటేషన్ ఆఫ్ ది గ్రాడ్యుయేట్స్ యొక్క గ్రాడ్యుయేట్స్ ని ప్రెజెంట్ చేసిన తర్వాత చైర్మన్ గారు డిక్లరేషన్ చేసి సర్టిఫికేట్ ని ప్రెజెంట్ చేస్తారు. రెస్పెక్టెడ్ చైర్మన్ ఆఫ్ బాప్టిస్ట్ థియోలాజికల్ సెమినరీ, ఐ ప్రెజెంట్ టు యూ సర్ ది క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ ఎగ్జామిన్డ్ అండ్ ఫౌండ్ క్వాలిఫైడ్ ఫర్ ది అవార్డ్ ఆఫ్ ది డిగ్రీ ఆఫ్ థియాలజీ ఆఫ్ బాప్టిస్ట్ థియోలాజికల్ సెమినరీ. I pray that they may receive them at your hand this day as they have completed all that is required by the statutes and regulations to the Bachelor of Theology internal. Mr. Kancharla Ravi Babu from Vishakha field, Mr. Godapati Kiran West Aquedo field, Mr. Deva Batula Raju, East Aquedo Field, Mr. Balla John Moses, South Kakinada Field, Mr. Mata Surendra, Ramchandrapuram Field,
These are the internal students, those who have completed BTH for 3 years. Please be seated. Bachelor of Theology, External. Srimati Majji Ratnakumari. Mr. Patte Anandaraju. Mr. Gorsa Venkata Ramesh. Mr. Bunga Sugunaraju. Mr. Rayapalli Samuel Prasanna Paul. Mr. Jamana Upendra Rao. Mr. Balla Vinod. Mr. Bandela Deva Varasampat Kumar. Srimati Garapati Suma Samuel. Mrs. Pirumala Pavani. Mr. Pallapati Vijay Kishore. Mr. Kotipalli Rajpal. Mrs. Dumpa Savitri. Mr. Chapala Isaac Bernard. Reverend Ganta Dharma Rao. Mr. Bummu Ramudu. Mr. Prasad Bonu. Mr. Ponugumati Veer Raju. Mr. Vamusetti Siva. Mrs. Nakka Anjana. Mr. Bandela Daiva Varaprasad. Mr. Lanka Sadananda Rao. These are the students who have completed BTH internal, external for 2 years. Please be seated. Diploma in Theology, Mrs. Chindadi Josna from East Aquedo Field. She has completed Diploma in Theology for 3 years. She is the spouse of Mr. Devabatala Raju. Please be seated. Certificate in Theology, Mrs. Nandikolla Asha from Vishaka Field. Mrs. Yalla Shravanti Manjula from West Aquedo Field. Asha is the spouse of Kancharla Ravi Babu, and Yalla Shravanti Manjula, she is the spouse of Godapati Kiran. Please be seated. Certificate of Bible Training, and the following students will be going for the Bachelor of Divinity at AC Andhra Christian Theological College, Hyderabad, and to the other colleges at Senate of Serampore. Few of them will be joining English medium. One is aspiring to join in Gurukul, and other one is aspiring to join in UTC. Mr. Durgasi Chandrasekhar from ST BCF Sompet Field. Mr. Sakireddy Prabhu Kumar Yalamanchali Field. Mr. Ventipalli Vignan Prakash Tuni Field. Mr. Somala Paul Raju, East Aquedo Field. Mr. Vattipronu Santosh, West Aquedo Field. Mr. Dovari Daya Mohan, Avanigadda Field. These are the students, those who will be going for the higher studies. Mari veeru 6 nella training poorthi chesaru. Mari BD vidyanu abhyasinchadaniki Andhra Kristava Daivagnana Kalashala Hyderabad ki mariyu Gurukul Lutheran Theological College ki Bharat Bethel Bible College Guntur, United Theological College Bangalore ki veeru English medium lo BD cheyadaniki seminary dwara they will be sent on behalf of the seminary. Live lo chustunna variki kuda ee maata chaala clear ga teliyajestunna. God bless you. Please be seated. So now I request all the graduating students to please stand, and I invite Reverend Adhikari Yakobai garu to say the oath. Page number 5 lo unna oath ఐ గారు వెనకాతలో మీరు చెప్పవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్ చెప్పండి అందరూ. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్. సమయంలో ఓత్ని గ్రాడ్యుయేట్స్ వెనక చెప్పాలని మనం చేస్తూ ఉన్నాను.
నన్ను తన పరిశుద్ధ పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచిన మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తుకు సర్వదా కృతజ్ఞుడనై ఉన్నాను. సర్వాధికారియగు దేవుడు తన అద్వితీయ కుమారుని శరీరమైన పరిశుద్ధ సంఘములో నాకు అప్పగించు మహిమగల కృపా సత్య సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటకై నేను ప్రకటించువాడనుగాను విశ్వాస సత్యముల విషయములో బోధకుడిగాను నమ్మకమైన దాసునిగాను ఉందునని నన్ను ప్రత్యేకపరచు దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను. దేవుని సహాయం వలనను కృపచేతను బాప్టిస్టు వేదాంత కళాశాల అధ్యాపకుల నుండి నా వేదాంత తర్పీదు కాలములో నేను అభ్యసించిన లేఖనాలను మరియు దైవ జ్ఞాన సంబంధమైన విషయములు ఆచరించుటకు నమ్మకమైన సాక్షిగా నిలిచి ఆయన అప్పగించిన కృపా సాధనములను దేవుని ప్రజలందరికీ పంచుటకును శ్రమ కష్టములను ఓర్చి క్రీస్తును ఆయన సంఘమును సేవించుటకు నా శరీరాత్మలను వినియోగించుదునని తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనుత్రియేక దేవుని నామమున ప్రమాణము చేయుచున్నాను. ఈ ఒప్పందమును నమ్మకముగా జరిగించుటకు నన్ను పిలిచిన దేవుడు నన్ను బలపరచునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ అయ్యగారు. ప్లీజ్ బి సీటెడ్. మొట్టమొదటిగా బ్యాచులర్ ఆఫ్ థియాలజీ ఇంటర్నల్ సర్టిఫికెట్స్ గ్రాడ్యుయేట్స్ ఇవ్వబడుతుంది. సో ఐ ఇన్వైట్ ది బ్యాచులర్ ఆఫ్ థియాలజీ ఇంటర్నల్ స్టూడెంట్స్ టు ప్లీజ్ స్టాండ్. By virtue of the power and authority vested upon me by the Council of Baptist Theological Seminary, I confer you the degree Bachelor of Theology Internal. Urging you so to walk and act that your conduct shall at all times glory of the name of our Lord Jesus Christ and worthily sustain the honor of your standing in this seminary. పంచర్ల వారు వస్తుండగా దయచేసి మరి వారిని అభినందించి చప్పట్లు కొట్టాలి. మరి ఎంతసేపు మీరు కామ్కున్నారు కదా, కాబట్టి ప్లీజ్ గివ్ దెమ్ ఎ బిగ్ అప్లాస్. పంచర్ల రవిబాబు చప్పట్లు కొట్టండి వచ్చిన దేవాభక్తుల
సైన్యాధిపతుల రాజు. John Moses. చైర్మన్ గారు దత్తపుత్రుడు, మద్ద సురేంద్ర, మిగతా ఫోటోగ్రాఫర్స్ ఎవ్వరూ ఇబ్బంది పెట్టద్దు. అఫీషియల్ ఫోటోగ్రాఫర్ ఉన్నారు, మీరు తీసుకోవాలంటే చాలా దూరం నుండి తీసుకోండి దయచేసి. బిటిహెచ్ అంటే దైతో ఈ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాం నడుస్తున్నప్పుడు ఈ ఫొటోస్ మీకు ఇవ్వడం కొరకే, కేవలం స్టూడెంట్స్కి ఇవ్వడం కొరకే, అది దైతో గమనించండి అన్నమాట. వేరే వారు డిస్టర్బ్ చేయకండి. రెండవది, మీరు ఏమైనా గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్నా లేదా ఎవరైనా వారిని సత్కరించాలనుకున్నా దైతో దానికి ప్రత్యేకమైనటువంటి సమయం ఉంది. అంతే తప్ప ఇక్కడ ఎంత మాత్రము ప్రోగ్రామ్ని ఇబ్బంది పెట్టొద్దని కోరుతా ఉన్నాం. By virtue of the power and authority vested upon me by the Council of Baptist Theological Seminary, I confer you the degree Bachelor of Theology External, BTH, urging you so to walk and act that your conduct shall at all times glorify the name of our Lord Jesus Christ and worthily sustain the honor of your standing in this seminary. BTH External. I request all the BTH external students to stand. Majji Ratnakumari. Thank you.
సిచ్యువేషన్ కదా మార్గంలో చూసుకుని బొంగా సుగుణ రాజు సంతోషకరమైన సమయం కదా మార్గము చూపు అంటే బాగదు ఏదో సెమినరీలో చెడిపోయారు అన్నట్టు రాయపల్లి శామ్యుయల్ ప్రసన్న పాల్ సుమా శామ్యుయల్
Anjana. Of the power and authority vested upon me by the Council of Baptist Theological Seminary, I confer you the degree Diploma in Theology, urging you so to walk and act that your conduct shall of all times glory the name of our Lord Jesus Christ and worthily sustain the honor of your standing in this seminary. Diploma in Theology, Internal, Chindadi Josna. Thank you.
just wanted to say something about this boy. He's a Yabai software engineer. So he dedicated his life to join BD. So he's a son of a pastor and a grandson of a pastor. So he's working in the biggest software company. Presently, he's also doing his MBA. So he has dedicated his life to do the theological education. All the best. God bless you. Vatti Prolu Santosh. Govari Dayamohan. He's also an engineering graduate and he's a son of a pastor. At a recent COVID time, he lost his father. But he got a job in software company. But he dedicated his life to join BD. So we will be sending him to BD, either to Gurukul or BBC. Chala Umpoka Nalugurunaru certificates Disco Valsilvaru. Camp in campus we also have training for the destitute women of the slum areas. So we have tailoring, type and beautician courses. So for 1 year we'll be offering the tailoring course and a typewriting beautician. So we have now four women who have been ready to take the certificate in tailoring. So this we have been running for the last 35 years in the campus. Tailoring poorthi chesina varu daichese naluguru unnaru varu naluguru munduku vachinatlayite variki certificates ivvabadtayi. Pallati Anuradha tailoring madam garu munduku ra bike rani illa illa rani. Kameshwari Bobu Kameshwari background. So madam's family has come forward to give her a free tailoring mission. So madam gariki vari husband ki pratyekamaina vandanalu teliyestunnanu. Mari aameku oka tailoring mission vari oka kutumbam tarapuna ivvadaniki munduku vacharu. Thank you. God bless. Piradi Tulasi. Invite all the graduates to come forward and we will be having the commitment by the graduates and followed by the consecration prayer. దయచేసి గ్రాడ్యుయేట్స్ అందరూ ఇక్కడికి వచ్చి నిలబడవలసిందిగా స్టేజ్ వైపు నిలబడవలసిందిగా కోరుచున్నాను. మార్నింగ్ మనం ప్రాక్టీస్ చేసిన రీతిగా వన్ బై వన్ రేపు ఇటువైపు thank you.
The faculty members to come and lead this session. ఈ కమిట్మెంట్ చెప్పేటప్పుడు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా రెస్పాన్స్ ఉంది కదా మీకు ఇవ్వబడినటువంటి బుక్లెట్ లో ఉన్న దానికి మీరు అతిగా రెస్పాండ్ అవ్వాలని మనం చేస్తాం. తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నుండి మీకు కృపా సమాధానములు కలుగును గాక. ఆమేన్. కలుగును గాక. ఆమేన్. 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 క్రీస్తు యేసు యొక్క ప్రతినిధులైన దేవుని మహా కృపా సువార్తను గురించి సర్వజనులకు సాక్ష్యం ఇచ్చటకై దేవుడు మిమ్మల్ని పిలిచిన్నాడు. దేవుని సత్యవాక్యమును ప్రజలకు యథార్థముగా నమ్మకముగా ప్రకటించి బోధించు యాజకునిగాను మార్గదర్శకులుగాను ఉండుటకును ఆయన మిమ్మలను పిలిచి ఉన్నాడు. మనుషులు మెప్పు కొరకు గాక వ్యక్తిగత స్వలాభము కొరకు గాక పరిశుద్ధ పరిచర్యగా భావించవలనని దేవుడు మిమ్మను పిలిచి ఉన్నాడు. అక్కరలోనున్న వారిని ముఖ్యముగా రోగులను దర్శించి ఆదరించుటకును ప్రజలు మారు మనస్సు పొంది దేవుడు అనుగ్రహించి పాపక్షమాపణ పొందుటకును ప్రజలందరిలో ప్రేమ సమాధానములు నెలకొల్పుటకును ప్రయాసపడవలనని దేవుడు మిమ్మల్ని పిలిచి ఉన్నాడు. దేవుని ప్రజలను ఆరాధనలో నడిపించి బాప్టిస్మము ప్రభురాత్రి భోజనము అను ఆచారమును వారికి క్రమముగా జరిగించి వారు దేవుని సహవాసమునందు ఎదిగినట్లు ప్రోత్సహించుటకు దేవుడు మిమ్మల్ని పిలిచి ఉన్నాడు. బాప్టిస్ట్ సంఘ విశ్వాసములను అనుసరించుటలోను ఆచరించుటలోను కాపాడుటలోను ఆధ్యాత్మిక మానసిక శారీరక త్రికరణ శుద్ధిగా అనుసరించుటకు దేవుడు మిమ్మలను పిలిచి ఉన్నాడు. కాబట్టి సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారి ప్రేమలో ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో నడుచుకునవలెనని హెచ్చరించుచున్నాను. ప్రమాణమును మరి మీ సేవా జీవితం అందంతయు నెరవేర్చినట్టు ప్రభు సహాయం చేయనుగాక. థ్యాంక్ యూ ది మెంబర్స్ ఆఫ్ ది ఫ్యాకల్టీ. Now we will be having the consecration prayer. I invite the president of the pastors conference and the member of the seminary council Reverend D. Varaprasadai garu vachi pratishtha prarthana chestaru. Pratishtha prarthana jarugutundaga vedik meda unna daivajanulandaru kuda munduku vachi vaari vaipu chethulu unchovalsindiga korchu unnanu. Alage mari kinda unna daivajanulu kuda mi yokka hastalanu vaari pai chapovalsindiga korchu unnanu. I invite Reverend D. Varaprasadai garu to ప్రిన్సిపల్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. సెమినరీ కౌన్సిల్ పక్షంగా, అదే రీతిగా సిబిసెన్సీ పాసెస్ కాన్ఫరెన్స్ పక్షంగా న్యూ గ్రాడ్యుయేట్స్కి అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో ప్రత్యేకమైనటువంటి శుభములు నేను తెలియజేస్తున్నాను. గ్రాడ్యుయేట్స్కి దేవుని వాక్యంలో ఒక మాట చెప్పిన తర్వాత మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. తిమోతి 2:15 ఈ రీతిగా తెలియజేస్తుంది, దేవుని ఎదుట సేవకులైనటువంటి ప్రతి వారు కూడా మనసునుంచాల్సిన మాట, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానుగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానుగాను అనగా సరిగా విభజించువానుగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకుంటూ జాగ్రత్త పడము. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడమై ఉండుము. అట్టి మాట్లాడేవారు మరి ఎక్కువగా
భక్తిహీనులకు వీటిపై మీరు మనసు నుంచి దేవుని సేవలో మీరు ముందుకు కొనసాగాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుతూ ప్రార్థించుకుందాం. తలలు వంచుకుందాం. సభలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా మీ కుడి హస్తాన్ని ఈ నూతన అభిషక్తుల కొరకు మీరు చాచించాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థించుదాం. సర్వశక్తియు మిక్కిలి కనికర కృప కలిగి భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్తమైన మా తండ్రివైన దేవ, నీ పరిశుద్ధమైన మహోన్నతమైన ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ కృపను బట్టి నీ ప్రియబిడ్డలు నీ సేవ నిమిత్తము నాయన సెమినరీలో సిద్ధపడి సంఘముల కొరకు నాయన పంపబడుచుండగా నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు నీ బిడ్డలకు ఇచ్చినటువంటి పిలుపును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నాయన నీ శిష్యులను లోకంలోనికి మీరు పంపారు తండ్రి. మిమ్మల్ని ఏ రీతిగా అయితే ఈ లోకంలోనికి పంపారో ఆ రీతిగానే నేను మిమ్మల్ని ఈ లోకంలోనికి పంపిస్తున్నాను అని సెలవిచ్చారు. వెళ్ళమని చెప్పిన దేవుడు మాతో వచ్చే దేవుడు అన్నారు. నీకు వందనాలు స్తోత్ర. బిడ్డలు సంఘములలో నమ్మకంగా నీ పని చేయటానికి సిగ్గుపడనక్కర్లేని సేవకులుగా సాక్ష్యము కలిగినటువంటి సేవకులుగా సంఘములలో నీ పరిచర్య చేయటకు బిడ్డలు మీరు ఆయత్తపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ అభిషేకంను బిడ్డలపై నిండుగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. పెద్దలు హస్త నిక్షేపణ వలన మీకు కలిగిన వరములను అలక్ష్యము చేయక నాయన మరి వాటి అందు లక్ష్యముంచినటువంటి వారే పరిచర్యలో ముందుకు కొనసాగుటకు నీ బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. నాయన నీ బిడ్డల యొక్క ఆ పరిచర్య సంఘములకు ఆశీర్వాదకరంగాను నిన్ను ఎరుగని అనేకుల మంది బిడ్డలకు రక్షణ సువార్తను ప్రకటించి భాగ్యము కలిగిన వారుగాను వీరిని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. దేవదూతలకు లేని గొప్ప భాగ్యమును నీ సేవకులుగా మాకు అనుగ్రహించారు కనుక అట్టి భాగ్యమును భారముగా ఎంచక దేవ బాధ్యతగా ఎంచి నీ సేవలో నమ్మకంగా బిడ్డలందరూ ముందుకు కొనసాగుటకు మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మా మానవ హస్తములను మరుగుపరిచి పరిశుద్ధాత్మ దేవని అభిషేకము బిడ్డలపై సమృద్ధిగా అనుగ్రహించి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుకునే రీతిలో బల నమ్మకమైన మంచి దాసుగా అనిపించుకున్నటువంటి సేవ నీ బిడ్డలు చేయగలిగినట్లు నీ సహాయం సమృద్ధిగా అనుగ్రహించమని ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ నీ బిడ్డలందరూ నీ చేతులకు అప్పగిస్తూ దేవుని దయలోను మనుషుల దయలోను బిడ్డల యొక్క సేవా పరిచర్య అభివృద్ధి నొందినట్లు సహాయం చేయమని నేను మీతో కూడా సదాకాలము ఉందును అని నీ వాక్యపు వాగ్దానం చేత నీ బిడ్డలందరినీ నింపమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మను సర్వశక్తి గల త్రియేక దేవుని దీవున సిద్ధపడి పంపబడుచున్న మీ కెల్లలకును ఆయన ఆత్మ సమృద్ధిగా అనుగ్రహించుట ద్వారా ఆయన పరిచర్యలో నమ్మకంగా ఆయన పనిని కొనసాగింప చేయటకు ఆయన రాకడ పర్యంతము మీరు నమ్మకంగా ఆయన పనిలో కొనసాగుటకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము సమృద్ధిగా మీకు అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. ప్రిన్సిపల్ గారికి ప్రాణసరి వందన తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. దయచేసి వీళ్ళు మీ యొక్క స్థానాల్లో క్రమంగా కూర్చోవచ్చు. ఈ సమయంలో please be seated. Thank you. Thank you Varaprasadai garu for the consecration prayer and thank you dear friends, colleagues. ఈ సమయంలో అతి ప్రాముఖ్యమైన ఘట్టానికి వచ్చి ఉన్నాము. I invite the first lady of the campus, Mrs. Aruna Ranjit, to come forward and give the academic prizes.
ఈ ప్రైజెస్ మాత్రం మీరు తప్పకుండా చప్పట్లు కొట్టాలి. ఈ ఇది మరి 3 సంవత్సరాలు కష్టపడి చదివిన బిటిహెచ్ ఇంటర్నల్ స్టూడెంట్స్ కి మరి వారి యొక్క మరి 3 సంవత్సరాలు కూడా వారు క్యాంపస్ లో ఏ విధంగా జీవించారు, ఏ విధంగా ప్రవర్తించారు, ఎంత మర్యాదగా సెలవులు పెట్టి వెళ్ళారు, చప్పా చేయకుండా వెళ్ళిపోయి నెలల తరబడి లేని వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. కాబట్టి ఈ ప్రైజెస్ ఇవ్వడంలో ఇవన్నిటిని కూడా పలమానగా తీసుకోవడం జరిగింది. ఒక ప్రైజ్ మాత్రము అందరికీ, ఈ 3 ప్రైజులు కూడా అందరికీ తెలుసు మాకు వస్తుంద లేదన్నది ఆ వ్యక్తులకు తెలుసు. కాబట్టి అంటే ఎవ్రీవన్ నోస్ ఇట్ ఈస్ ఎ ట్రాన్స్పరెంట్ వే ఆఫ్ గివింగ్. సో మొట్టమొదటిగా మరి అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ కి ఎవ్రీ ఇయర్ ది బెస్ట్ సర్మన్ ట్రయల్ సర్మన్ జరుగుతుంది. సో ది బెస్ట్ అవుట్ గోయింగ్ సర్మన్ ప్రైజ్ గోస్ టు దేవాపత్తుల రాజు. ప్లీజ్ కమ్ అండ్ జనరల్ ప్రొఫిషియన్సీ ప్రైజ్ ఫర్ ది అవుట్ గోయింగ్ బిటిహెచ్ ఇంటర్నల్ స్టూడెంట్స్ ది జనరల్ ప్రొఫిషియన్సీ ప్రైజ్ అంటే ఫ్యాకల్టీతో కానీ తోటి స్టూడెంట్స్తో కానీ బయట వచ్చేవారితో కానీ ది కమ్యూనికేషన్ స్కిల్స్ వారిని వచ్చేవారిని ఏ విధంగా చూడడం లేకపోతే ఇంటర్నల్గా ఏ విధంగా ది బెస్ట్ ది జనరల్ ప్రొఫిషియన్సీ ప్రైజ్ ఫర్ ది అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ ఎక్స్టర్నల్ స్టూడెంట్స్ గోస్ టు సురేంద్ర. చైర్మన్ గారి దత్తపుత్రుడు వన్ సురేంద్ర. ఓవరాల్ ది బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ ఫ్రమ్ ది బిటిహెచ్ ఇంటర్నల్ స్టూడెంట్స్ ది బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ జాన్ మోజెస్. గట్టి కొట్టాలి చెప్పండి ది బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ చైర్మన్ గారు తప్పు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ప్రిన్సిపల్ అమ్మ గారు. ఈ సమయంలో తిరిగి చైర్మన్ గారికి ప్రోగ్రామ్. ప్రిన్సిపాల్ అమ్మ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రతి సంవత్సరం ఈ విధంగా వారి యొక్క పార్టిసిపేషన్ గ్రాడ్యుయేషన్లోను ఆయా కార్యక్రమాల్లోనూ సెమినరీ స్టూడెంట్స్ ఎడల వారికి కలిగిన ప్రేమను బట్టి ప్రత్యేకమొకసారి చప్పట్లు కొట్టి అమ్మగారికి వందనాలు చెప్తాం. దీనిని కొనసాగించాలని అమ్మగారిని కోరుతా ఉన్నాను. మరి ముగింపు లోనికి వచ్చాము. నేను ముగింపు ఇవ్వకముందే బర్సారి గారు వందన సమర్పణ చెప్పకముందే ఒక మాట సిపి గారు తెలియపరచాలని ఆశపడుతున్నారు. వారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. గ్రాడ్యుయేట్ అయిన ప్రతి ఒక్కరికి కెనడియన్ బాప్టిస్ట్ మినిస్ట్రీస్ తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జెన్నిఫర్ లా, పార్ట్నర్షిప్ డైరెక్టర్ జాన్ చాన్ తరఫున, ఏషియా టీమ్ లీడర్ డాక్టర్ సురాజ్ గారి తరఫున, నా తరఫున, కుటుంబం తరఫున,
శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించి తన సేవలో నమ్మకమైన బిడ్డలుగా వాడుకోవాలని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పర్సార్ గారి యొక్క వందన సమర్పణతో సభను ముగించుకున్నాం. దానికంటే ముందు ఒక మాట నేను తెలియపరచాలని ఆశపడతా ఉన్నాను. ఈ కళాశాల ఏదో ఈ మధ్య కాలం స్థాపించబడిందైతే కాదు, 1884 ఈ బ్యాప్టిస్ట్ థియలాజికల్ సెమినరీ ప్రారంభించబడింది. అప్పటి నుండి నేటి వరకు 100 కాపర్లు ఇక్కడ నుండి పంపించబడ్డారు పరిచర్య కొరకు. అయితే దీని కొరకు చాలా మంది సంఘాలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని పరిచర్య కొరకు స్టూడెంట్స్ని పంపిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా సెమినరీ పోషణకు సహాయపడుతున్నారు. ప్రతిరోజు మన యొక్క సంఘాలన్నిటి కొరకు ఈ చాపల్లో విద్యార్థులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాస్తవానికి మన పూర్వీకులకు ప్రార్థన నేర్పించారు ఆవనగడ్డ నుండి సోంపేట వరకు. అవి ఊర్లు కాదు, ఊర్లు మాత్రమే కాదు, ఆవనగడ్డ అనేది కృష్ణాలో ఉన్న ఫీల్డ్, అలాగే సోంపేట అన్నది నార్త్ వైపు ఉన్న చివరి ఈ ఫీల్డ్స్ అన్నమాట. ఆ ఫీల్డ్ నుండి ఫీల్డ్ వరకు వాస్తవానికి ఆవనగడ్డ అనేది మాత్రమే, ఆ ఊరు మాత్రమే మన ఎడ్జి కాదు, ఇంకా గుంటూరు జిల్లాలో కొన్ని సంఘాలు కూడా ఉన్నాయి అన్నమాట. కనుక ఆవనగడ్డ ఫీల్డ్ నుండి సోంపేట ఫీల్డ్ వరకున్న ఈ సంఘాలలో ఈ సెమినరీలో బీటీ కానీ లేదా బీటీహెచ్ కానీ విద్యను అభ్యసించి బీటీ చదివిన వారు సెమినరీ ద్వారా సిరంపూర్ ఎఫిలియేటెడ్ కళాశాలకు పంపించబడతా ఉన్నారు. అలాగే మీరు మాత్రమే కాదు, ఈ మాటలు ఆన్లైన్లో కూడా వింటున్నటువంటి వారు ఈ మాట గమనించాలి. దయచేసి సెమినరీ పరిచర్య కొరకు ఒకవేళ ప్రార్థించకపోయినా సహకరించకపోయినా పర్వాలేదు, కానీ సెమినరీ ఎడల విషపూరితమైనటువంటి మాటలు దయచేసి ఇంతటితో ఆపివేయాలని మేము కోరుతా ఉన్నాం ఈ వేదిక నుంచి. ఎందుచేతనంటే ఇదేదో రంజిత్ దేవ సహాయం ప్రారంభించిన కళాశాల అయితే కాదు, చెట్టి భానుమూర్తి గారు లాంటి వారు పనిచేసినటువంటి కళాశాల, ముత్యాల థియోఫిలస్ గారు లాంటి వారు పనిచేసినటువంటి కళాశాల. వారి దినాలలో వారు ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తే నేటి దినాలలో నేటి ప్రాముఖ్యమైన పాత్ర వహించేవారు ఉన్నారు. కనుక వారు కూడా ఇక్కడ బీటీ చదివిన వారే, వారు కూడా ఇక్కడ నుండి ఆ సెమినరీ నుండి ఎస్టీసీతో మరో చోటుకో పంపించబడినటువంటి వారే. దయచేసి ఇలాంటి ఉద్దేశాన్ని మానుకొని దైవికమైన ఉద్దేశంతో సెమినరీ ఎడల మీరు కలిగి ఉండాలని మరి ప్రేమతో నేను ఈ మాట ప్రత్యేకంగా చెప్తున్నాను. ఎందు నిమిత్తం చెప్తున్నానో కొద్దిమందికి బహుశా తెలియకపోవచ్చు, చాలా మంది ఎరుగుదురు. కనుక ఈ మాట ప్రేమపూర్వకంగా అంగీకరించాలని మరి నేను కోరుతా ఉన్నాను. ఈ చక్కటి మంచి కార్యక్రమాన్ని జరిగించడంలో మరి రంజిత్ దేవ సహాయం చాలా వారు కష్టపడుతూ ఉన్నారు కొన్ని సంవత్సరాల నుంచి. వారి యొక్క కష్టం కూడా కాస్త షేర్ చేయడానికి మరి చక్కటి యవన ప్రొఫెసర్స్ కూడా ఉన్నారు. మెట్టుకు మన యొక్క కళాశాల యొక్క మ్యాండేటరీ ఏంటంటే ముగ్గురు అధ్యాపకులు అన్నమాట, ముగ్గురు అధ్యాపకులు. మేము ఇక్కడ బీటీ చేసేటప్పుడు ఎస్సీ కృపారావు గారు, స్వర్గీయ అలాగే స్వర్గీయ నోహరాజు గారు, అలాగే సిఎల్ జాన్సన్ అయ్య గారు ముగ్గురు ఉండేవారు. తదుపరి దినాలలో రాజుబాబు గారు నా ముందు, వారు ఒక ఏ సంఘంలో కాపరిగా పనిచేశారు, నేను అక్కడ కాపరిగా జాయిన్ అయ్యాను, రాజుబాబు గారు ఇక్కడ మరి ప్రొఫెసర్గా వచ్చారు. ఆ తదుపరి వారు రిటైర్ అయిన తర్వాత థర్డ్ ప్లేస్ ఇంకా మేము రిక్రూట్ చేయలేదు కొన్ని పరిస్థితుల వల్ల. కాబట్టి అది కూడా భారాన్ని కూడా వీరిద్దరి యొక్క పని భారాన్ని తగ్గించే విధంగా
మూడవ అంటే ఇక్కడ కూర్చున్న వారు ప్రొఫెసర్స్ కాదండి అని అనుకోవచ్చు. వారు అవుట్సోర్సింగ్ ప్రొఫెసర్స్ గా చేస్తూ ఉన్నారు. ఒక ఇంటర్నల్ ప్రొఫెసర్ కూడా మరి కౌన్సిల్ కూర్చొని మరి వీరికి సహాయకరంగా మరి మేము ఉంచడానికి మరి సమాలోచన చేయాల్సి ఉంది. మీరందరూ దయచేసి ఈ రోజు మొదలుకొని ఒక పర్టికులర్ టైం పెట్టుకొని ఒక 5 నిమిషాలైనా సెమినరీ కొరకు పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఇది కాపరులను కాపర్లను సిద్ధపరిచేటువంటి కళాశాల. ఒక కాపరి ఆ గ్రామాలలోనికి లేదా సంఘాలలోనికి వెళ్ళి మంచి పనిచేసే కాపరిగా ఉండాలి అంటే ఇక్కడ మంచి తరబీత అవసరం. ఇక్కడ కూర్చున్న వారందరూ ఏదో చిన్న చిన్న చదువులు చదువుకుని వచ్చిన వారు కదా, అందరూ మినిమం ఎంటీహెచ్ చేసినటువంటి వారు, ఇక్కడ అందరూ కూడా గోల్డ్ మెడల్ తీసుకున్నటువంటి వారు. ఇలాంటి చక్కటి తరబీతను గురించి ప్రోత్సహిస్తున్న సంఘాలకు అలాగే ప్రోత్సహిస్తున్నటువంటి కాపర్లకు సంఘ నాయకుల కొరకు ప్రార్థిస్తున్న ప్రతి వారికి ఈ వేదిక నుండి ప్రత్యేక వందనాలు నేను వారందరికీ తెలియపరుస్తున్నాను. మిగిలిన వారు కూడా మీ ప్రోత్సాహాన్ని మీ సహకారాన్ని అందించాలి అని కోరుతా ఉన్నాము. అలాగే దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి భవిష్యత్తులో సెమినరీని ఆయన ఒక మొగటముగా ముందుకు నడిపించును గాక. ఆమె ఈ సమయంలో బర్సారి గారు వచ్చి వందన సమర్పణ చేయాల్సిందిగా అయ్య గారిని కోరుతున్నాం. ఈ గ్రాడ్యుయేషన్ కార్యక్రమాన్ని మరింత చక్కగా జరిపించుకోవడానికి తన యొక్క కృపను విస్తరింపచేసిన మరి దేవునికి ప్రత్యేకమైనటువంటి స్తుతులు చెల్లిస్తున్నా. మరి ఆర్డర్ ఆఫ్ వర్షిప్ని చక్కగా నడిపించినటువంటి చైర్మన్ గారికి, అదేవిధంగా ఈ దినం చక్కటి దైవ సందేశం అందించినటువంటి రెవరెండ్ డాక్టర్ కె డేవిడ్ విక్టరాయ్ గారికి, అదేవిధంగా మన మధ్యలో ఉండి వారి యొక్క శుభాకాంక్షలు తెలియజేసినటువంటి ముఖ్య అతిథులకు, మరి కౌన్సిల్ మెంబర్స్, అదేవిధంగా ఫ్యాకల్టీ కొలీగ్స్, నాన్ టీచింగ్ స్టాఫ్, ఇక్కడ చేరువచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు తన యొక్క కృపను విస్తరింపచేశారు. మేమేదో అనుకున్నాం వర్షం పడుతుందేమో వాతావరణం మారిపోతుందేమో అనుకున్నాము, కానీ దేవుడు సెమినరీలో తన కృపను చూపుతున్నాడు అనే దానికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి నిదర్శనంగా మేము భావిస్తున్నాం. అందరిని బట్టి దేవునికి ప్రత్యేకమైనటువంటి స్తుతిని చెల్లిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ఎంత చక్కగా జరగడానికి చాలామంది వెనకుండి పనిచేస్తారు, కానీ మరి ముందుండి అన్ని విషయాలను ఈ ఆర్డర్ ఆఫ్ బుక్స్ కానీ ప్రింటింగ్ విషయం కానీ లేకపోతే అరేంజ్మెంట్ విషయం కానీ ప్రతి విషయంలో కూడా ప్రిన్సిపల్గా చాలామంది చాలా లిమిటేషన్స్ ఉంటాయి, కానీ ఆ లిమిటేషన్స్ అన్నీ కూడా తీసివేసి ప్రతి విషయంలో కూడా స్టూడెంట్కి స్టూడెంట్ లాగా, బర్సార్కి బర్సార్ లాగా, ఫ్యాకల్టీకి ఫ్యాకల్టీ లాగా, మరి ప్రిన్సిపల్కి ప్రిన్సిపల్ లాగా, మరి ప్రతి విషయంలో కూడా మరి తన యొక్క శ్రమను వ్యయాన్ని మరి దీని కొరకు వెచ్చించినటువంటి మరి సెమినరీ ప్రిన్సిపల్ గారు రెవరెండ్ డాక్టర్ కె రంజిత్ కుమార్ అయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నా. అదేవిధంగా ఫ్యాకల్టీ వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు, కౌన్సిల్ మెంబర్ వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరిపించబడడానికి మరి ముఖ్యమైనటువంటి కారణం లేకపోతే కారకులు మరి స్టూడెంట్స్. వితౌట్ స్టూడెంట్స్ వీ కుడ్ నాట్ డూ ఎనీథింగ్. వారి సహాయం లేకపోతే, వారి యొక్క లేబర్ లేకపోతే అదేవిధంగా మరి అన్ని విషయాల్లో కూడా గ్రాడ్యుయేట్స్ కూడా పాపం 11 గంటల వరకు రంజిత్ అయ్య గారు ఫైనల్ అనౌన్స్మెంట్ ఇచ్చినంత వరకు పనిచేశారు. మరి స్టూడెంట్ కమ్యూనిటీకి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా మాతో ఉండి ప్రతి విషయంలో కూడా సహకరించినటువంటి మరి కళ్యాణి మేడం గారికి, అదేవిధంగా టైలరింగ్ టీచర్ గారికి, మరి అదేవిధంగా ఫ్యాకల్టీ స్పౌజర్స్కి, మరి చేరు వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి సమయంలో గ్రాడ్యుయేషన్ విద్యార్థులను సత్కరించాలని చాలామంది ఆశపడ్డారు. మరి అదేవిధంగా కొంతమంది మా దగ్గరికి వ్యక్తిగతంగా వచ్చి వారి యొక్క ఆ గిఫ్ట్స్ని స్టూడెంట్స్కి ఇవ్వమని ఇచ్చారు. మరి వారందరూ కూడా ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా రెవరెండ్
జే రాములు గారు స్టూడెంట్స్ మరి ముఖ్యంగా ఈ ఇంటర్నల్ ఐదుగురు స్టూడెంట్స్ కి క్యాసిక్ మరి వారే క్లాత్ స్టిచ్చింగ్ అన్ని కూడా కొని ఇచ్చి మరి వారు వారు సుమారు 7000 రూపాయలు మరి దీని కొరకు ఇవ్వడం జరిగింది మరి వారికి బాప్టిస్ట్ థియోలాజికల్ సెమినరీ పక్షంగా అదే విధంగా గ్రాడ్యుయేట్ పక్షంగా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను క్యాసిక్స్ తో పాటు మరి అదే విధంగా గడిల్స్ కూడా మరి ప్రిన్సిపల్ అమ్మ గారు స్పాన్సర్ చేశారు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాం అదే విధంగా యోబ్ గారు పాస్టర్ గారు మరి స్టూడెంట్స్ ఐదుగురికి కూడా మరి బుక్స్ స్పాన్సర్ చేశారు వారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం అదే విధంగా కళ్యాణి మేడం గారు ఒక్కొక్క స్టూడెంట్స్ కి మరి 500 రూపాయలు వారు ఇచ్చారు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాం పివి రాజబాబు గారు మరి స్టూడెంట్స్ కి బుక్స్ స్పాన్సర్ చేశారు వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం రెవరెండ్ సాగర్ గారు కూడా ఇంటర్నల్ విద్యార్థులకు బుక్స్ స్పాన్సర్ చేశారు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాం అదే విధంగా దీంతో పాటు ఎంతో మంది ప్రియులు మరి వారి యొక్క తోచినటువంటి సహాయాన్ని దీని కొరకు వెచ్చించారు వారి కొరకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా అదేవిధంగా కెనేడియన్ బ్యాప్టిస్ట్ చర్చ్ కోటిపల్లి మరి చైర్మన్ గారి చర్చ్ నుండి మరి గ్రాడ్యుయేషన్ నిమిత్తము 5000 రూపాయలు అందించారు వారికి మరి సెమినరీ కుటుంబ పక్షంగా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాం అదేవిధంగా శ్రీ దేవానంద్ థియోఫిలస్ గారు మరి గ్రాడ్యుయేట్స్ కి 4000 రూపాయలు ఇచ్చారు వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా శ్రీమతి ఎం కెంపురత్నం గారు మరి గ్రాడ్యుయేట్స్ కి 2500 రూపాయలు బహుకరించారు వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నా అదేవిధంగా స్టీవెన్ గారు కూడా మరి బోర్డర్ చర్చ్ ఇచ్చాపురం వారు కూడా మరి గ్రాడ్యుయేట్స్ కి ఇంటర్నల్ గ్రాడ్యుయేట్స్ కి వారు బహుమతులు అందించారు వారు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నా ఈ సమయంలో మీ కొరకు అద్భుతమైనటువంటి విందు ఏర్పాటు చేయడం జరిగింది సెమినరీలో ఏది జరిగినా ప్రాముఖ్యంగా ఈ ఫుడ్ దగ్గరికి వచ్చేటప్పటికి మేము అడగకున్న ఒక వ్యక్తి ముందు నించుంటారు మరి ఆ వ్యక్తికి వారి యొక్క సంఘానికి ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఈ సంవత్సరం అంతా కూడా మేము ఆహారం తింటున్నాం అంటే దానికి కారణం రెవరెండ్ జోసెఫ్ విక్టర్ గారు మరి సెమినరీ కౌన్సిల్ మెంబర్ మరి అదే విధంగా వారి యొక్క చర్చెస్ మరి మమ్మల్ని పోషిస్తున్నారు అంటే కారణం మేము సంపూర్ణమైనటువంటి ఆహారాన్ని తింటున్నాం అంటే కారణం కేవలం వారు వారి సంఘాలు మాత్రమే మరి ప్రతి నెల కూడా మాకు కావాల్సినటువంటి ప్రొవిజన్ మరి ముఖ్యంగా ఈ గ్రాడ్యుయేషన్ డిన్నర్ కూడా ప్రతి ఇయర్ కూడా వారే ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి వారందరికీ కూడా వారికి వారి సంఘ విశ్వాసులకు సెమినరీ కుటుంబ పక్షంగా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం మరి దీన్ని సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి వందనాలు బ్యాటరీ థియోలాజికల్ సెమినరీ పక్షంగా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం ఒక విషయాన్ని మీ ముందు నేను ఖచ్చితంగా చెప్పాలని ఆశపడుతున్నాం ఈ మధ్య కాలంలో ఒక పుకారు చెలరేగింది ఏంటి అంటే సెమినరీ సర్టిఫికెట్ చెల్లదు సెమినరీ సర్టిఫికెట్ వ్యాలిడ్ కాదు అంటే సెమినరీ యొక్క అభివృద్ధిని సెమినరీ యొక్క పరిచర్య అభివృద్ధిని సెమినరీ అన్ని రకాల అభివృద్ధిని జీర్ణించుకోలేక కొంతమంది ఈ యొక్క విషయాన్ని వెలుగులోనికి తీసుకొని వస్తున్నారు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గర చెప్పి ఈ సెమినరీ సర్టిఫికెట్ చెల్లదు అనేటువంటి మాటను ప్రస్తావిస్తున్నారు మేము ఇచ్చినటువంటి సర్టిఫికెట్ లో మాకు పైన చెప్పబడినటువంటి మాట ఏంటంటే బ్యాప్టిస్ట్ థియోలాజికల్ సెమినరీ ఎఫిలియేటెడ్ టు సిబిసిఎన్సీ రిజిస్టర్డ్ నెంబర్ 16 of 1948 49 ఈ సెమినరీ సిబిసిఎన్సీకి సంఘాలకు సంబంధించింది సిబిసిఎన్సీ ఎఫిలియేటెడ్ తోనే బ్యాప్టిస్ట్ థియోలాజికల్ సెమినరీ రన్ అవుతుంది కనుక ఒకవేళ ఈ సర్టిఫికెట్ చెల్లదని ఎవరైనా అంటే సిబిసిఎన్సీ చెల్లదు రెండోది సిబిసిఎన్సీ చర్చెస్ కూడా చెల్లవు ఎందుకంటే ఈ సర్టిఫికెట్ ఎఫిలియేటెడ్ టు సిబిసిఎన్సీ కనుక ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి లైవ్ ద్వారా వింటున్నటువంటి వారు ఇటువంటి బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్న వారు కూడా జ్ఞాపకం చేసుకోవాలి సెమినరీ సర్టిఫికెట్ చెల్లదంటే సిబిసిఎన్సీ చెల్లదు సిబిసిఎన్సీ సంఘాలు అవనగడ్డ నుండి ఇచ్చాపురం వరకు ఉన్నటువంటి సంఘాలు కూడా ఇన్వాలిడ్ అని సభాముఖంగా తెలియజేస్తున్నారు మీరు ఈ సర్టిఫికెట్ గౌరవించినప్పుడే మీ సంఘము సిబిసిఎన్సీ గౌరవించబడుతుందని తెలియజేస్తూ మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ దేవా మరి బోసరాయ్ గారు ఈ కార్యక్రమం అంతటిని కూడా బుధ స్కందాల మీద మూసి ఈ కార్యక్రమాన్ని నడిపించారు వారికి ప్రత్యేకమైన వందనాలు ది లాస్ట్ వర్డ్స్ ఆఫ్ రెవరెండ్ దేవా హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ ఎ లాంగ్ డిస్కషన్ అండ్ లాంగ్ స్ట్రగుల్ మరి ముఖ్యంగా గత 10 రోజుల నుండి దేవాయ్ గారు నేను మాతో పాటు రెవరెండ్ వరప్రసాద్ గారు వి హ్యాడ్ అ స్ట్రగుల్ with some people. So thank you Deva for clearing everything. ee samayamlo mari idi antagane dan gurinchi inkemi ledu that is what I wanted to say you this is a church seminary so once you say that it is not valid as Deva said church is also not valid
సో ఆ మాట మనం అనడానికి లేదు, అది దేవుడు స్థాపించాడు కాబట్టి దీన్ని కూడా దేవుడే స్థాపించాడు. ముగింపు ప్రార్థనకు ముందు ఐ ఇన్వైట్ రెవరెండ్ మణిపాల్ అయ్య గారు టు కమ్ అండ్ సే టూ వర్డ్స్ ఆఫ్ గ్రీటింగ్స్. సిఎస్ఐ సంఘ గురువులు మన మధ్య ఉన్నారు, మరి మన చర్చ్ పేరులోనే సిఎస్ఐ సంఘం ఉంది. రెవరెండ్ మణిపాల్ అయ్య గారు ఈ మధ్యనే చర్చ్లో మరి పరిచర్యకు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి ఉన్నారు. ఆయన నాకు చాలా మంచి స్నేహితులు. మరి ఐ ఇన్వైట్ రెవరెండ్ మణిపాల్ అయ్య గారు టు జస్ట్ గ్రీట్ ది గ్రాడ్యుయేట్స్. ఈ చల్లని సాయంకాల సమయాన్ని ఈ గ్రాడ్యుయేషన్ సర్వీస్ని దయచేసిన దేవాది దేవునికి ముందుగా వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ అయ్య గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఫ్యాకల్టీ మెంబర్స్కి, ఎస్పెషల్లీ గ్రాడ్యుయేట్స్, ఐ కంగ్రాచులేట్ గ్రాడ్యుయేట్స్. చాలా మంది బెదిరించారు పెద్దలు, మీరేం భయపడమాకండి, నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు అంతే. సో ఐ కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి మీకు తోడయ్యండి, మీ యొక్క సర్వీసెస్ను మీ యొక్క కుటుంబాలను అభివృద్ధిపరచును గాక. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మనీ అన్న. హీస్ ఎ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ది యునైటెడ్ థియోలాజికల్ కాలేజ్ బెంగళూరు. సో వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అన్న ఫర్ కమింగ్ ఆల్ ద వే. ఈ సమయంలో తిరిగి చైర్మన్ గారికి క్లోజింగ్ ప్రేయర్ రిసీషన్ క్లోజింగ్ హిమ్ జరుగుతున్నప్పుడు ఎవ్వరూ లెగవద్దు. గ్రాడ్యుయేట్స్ని మీరు ఎవరైనా దండలతోని వాటిలతోని షాలువాలతో సత్కరించాలంటే వారు కాలేజ్ బిల్డింగ్ ముందు నిలబడతారు. కాబట్టి మొట్టమొదటిగా గెస్ట్లు వారిని అభినందిస్తారు, తర్వాత ఇంకా మీ ఇష్టం. ఓకే, కాబట్టి వారు బయటికి రిసెప్షన్ వెళ్తుండగా ఎవరు కూడా వారిని డిస్టర్బ్ చేయొద్దు. ఈ సమయంలో మరి రాజబాబాయ్ గారు మన మధ్యలో ఉన్నారు. అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు. మరి అయ్యగారు కష్టపడి మరి హీఈస్ అనేబుల్ టు సిట్ బట్ స్టిల్ హీఈస్ విత్ అస్. మరి అయ్యగారికి మరి ఇచ్చిన గిఫ్ట్స్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. లేచి నిలబడదాం. రెవరెండ్ జోసెఫ్ విక్టర్ అయ్యగారు ప్రార్థన చేస్తారు. ప్రభువు నేర్పిన ప్రార్థన ఆశీర్వచనము తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమ కలుగును గాక. కీర్తన పాడుకొని ముగించుకుందాం. ప్రిన్సిపల్ గారు చెప్పినట్లు గ్రాడ్యుయేట్స్ని అభినందించాల్సిన వారు మీరు కాలేజ్ ముందు అక్కడ అభినందించాల్సిందిగా కోరుతున్నాను. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. రోమీయులకు రాసిన పత్రిక 16:20 వెళ్ళుచున్న గ్రాడ్యుయేట్స్ అందరికీ దేవుడిచ్చే వాగ్దానం. సమాధానకర్త యొక్క దేవుడు సాతానను మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించును. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడయుండునుగాక. మహాపరిశుద్ధుడ మహాగరుడ, మమ్మలను ఎంతో మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే కృతజ్ఞతాస్తుతులు వందనములు నాయన. ఇది ఓ తండ్రి, గడిచినటువంటి 3 సంవత్సరములు మీ బంగారు పాదముల యొద్ద నాయన వారు తర్ఫీదు పొందారు తండ్రి, మీకు స్తోత్రములు స్తోత్రములు. అలనాడు నా తండ్రి అయిన దేవా, మరి ప్రభా శిష్యులు మీ దగ్గర ఎలాగైతే నాయన శిష్యరకము చేసి ప్రభువా మీ కృపను మీ అభిషేకాన్ని పొందుకున్నారు, అలాగే 3 సంవత్సరములు దైవజనులు అభిషక్తులు నీవు ఏర్పాటు చేసిన ఆచార్యుల మధ్యన వారి యొక్క నడిపింపులో నడవడికలో తర్ఫీదు పొందారు తండ్రి, మీకు స్తోత్రములు నాయన. మీరు చనిపోయి తిరిగి లేచిన తర్వాత సంఘానికి మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానం, మీరు వెళ్ళండి సమస్త జనులు నా శిష్యులుగా చేయండి. యేసయ్యా నా తండ్రి, మీ శిష్యులుగా చేయడానికి వెళ్ళుచున్నప్పుడు తండ్రి మీ బలమైన పరిశుద్ధాత్మకి అభిషేకం ఇచ్చి నడిపించండి. నాయన దైవజనులమైన మాకు సంఘానికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, అధికారం ఏంటంటే, సాతానుగాడిని మా కాళ్ళ కింద చెదగదొక్కించే అధికారం అని చెవు తండ్రి, నీకు స్తోత్రాలు. దాని కారణం ఏమిటంటే నీ రాజ్యాన్ని కట్టడానికి వెళ్ళిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ రోజు నుంచి నాయన సువార్తనే కథన రంగములు దూకి నశించిపోతున్న ఆత్మల కొరకు సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు
ప్రయాస ప్రయాసం అడుగు దిగుచున్న ఈ బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాము తండ్రి. అలనాడు దావీదుని ఎలాగైతే అగ్నితో అభిషేకించారో అదే అగ్ని అభిషేకమును నాయన నీ వాక్య అగ్ని అభిషేకమును ఇచ్చి నాయన బలమైన సంఘములు నాయన కట్టడానికి వారిని అభిషేకించి ఆశీర్వదించమని అడుగుచున్నాము తండ్రి. అలాగే పేతురు గారికి ఇచ్చిన ఓ ధైర్యమును అభిషేకమును దయచేయండి. పౌలు గారికి ఇచ్చిన వాక్ శాస్త్రీయమును వారికి దయచేయమని అడుగుచున్నాము తండ్రి. ఎదురొచ్చిన ఆటంకాలను తొలగించండి. మీరు అడుగుపెట్టే ప్రతి స్థలము శాంతితోను సమాధానముతోను ఆశీర్వాదముతో నింపబడినట్లుగా నీ కృపలతో నీ అభిషేకముతో ఆశీర్వదించి నడిపించి దీవించి మహిమ పొందుకోమని ఎత్తబడే సంఘానికి సిద్ధపరచబడడానికి కావలసిన తండ్రి మీ వాక్యమును ప్రార్థన అభిషేకమును పరిశుద్ధాత్మ దేవుడా మీ నింపుదల కాపుదల సహాయము నిండుగా మెండుగా అనుగ్రహించి ఆశీర్వదించమని మా పాప శాప రోగముల కొరకు కలవరి శిలువలోనే ప్రాణం పెట్టి తిరిగి లేచి మరలా మమ్మలను వెంట పెట్టుకుని పోవటకు తిరిగి రానయ్యన్న నజరడు యేసు క్రీస్తు తండ్రి గారి యొక్క అతి శ్రేష్టమైన నామములోనే ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటూ ఇది నాని గ్రాడ్యుయేట్స్ అయినటువంటి బిడ్డలను కూడా నీ కృపగల హస్తాలకు సమర్పించుకుంటూ అడిగి వేడుకుని పొందుకొనుచున్నాము మా మంచి పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ఒక నిమిషం చైర్మన్ గారు విత్ యువర్ పర్మిషన్ యాక్చువల్లీ వి వుడ్ లైక్ టు అక్నాలెడ్జ్ అవర్ బిలవ్డ్ మంత్లీ కాంట్రిబ్యూటర్స్. మరి ప్రతి నెల కూడా మరి సెమినరీ యొక్క ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో మమ్మల్ని ఎంతగానో ప్రేరేపిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రియ మంత్లీ కాంట్రిబ్యూటర్స్ ఉన్నారు. జగన్నాథపురం, అదేవిధంగా బ్యాంక్ పేట, యేసు ప్రేమాలయం రామచంద్రపురం, మరి వీరు ప్రతి నెల క్రమం తప్పకుండా వారి యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను అందజేస్తున్నారు. వారికి బ్యాప్టిస్ట్ థియోలాజికల్ సెమినరీ పక్షంగా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ శ్రీకాకుళం వారు 15 మంది విద్యార్థులను అడాప్ట్ చేసుకొని వారికి ప్రతి నెల స్టైఫండ్ స్పాన్సర్ చేస్తున్నారు. మరి దీనికి అంతటికీ కారణం మరి మన మధ్య ఉన్నటువంటి కౌన్సిల్ మెంబర్ గారు రెవరెండ్ అధికారి జాకబ్ గారు మరియు డిఎల్బిఎల్ కుమార్ గారు. వారి యొక్క సంఘము సెమినరీని ఎంతగానో ప్రేమిస్తూ ఉంది. మరి అందరి బట్టి మరి సెమినరీ కుటుంబం అంతటి పక్షంగా మరి తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ కార్యవర్గం వారికి, అదేవిధంగా కౌన్సిల్ మెంబర్ రెవరెండ్ అధికారి జాకబ్ గారికి, డిఎల్బిఎల్ కుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నిశ్చితం పరలోకమందున అలాగనే భూమి ఎందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను క్షమించిన ప్రకారం మనము క్షమించము. మమ్మల్ని శోధులతో కేణుని తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నివయన్నావు తండ్రి. ఆమె తొట్టులకుండా మిమ్మను కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మలను నిలువబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన దేవుని ప్రేమయు కృపయు సమాధానము నీ పరిచర్య కొరకు పంపబడుచున్న నీ ప్రియ సేవకులకు వారి కుటుంబాలకు చేరిన వారికి, ముఖ్యంగా అనేక కాపర్లను తర్బీదుకు ఆహ్వానించి పరిపూర్ణులుగా తీర్చిదిద్ది పంపించుచున్న సెమినరీ పరిచర్య అంతటికి ఆయన కృప సదా తోడయుండి నడిపించును గాక. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక. ఉంటది ప్రిన్సిపల్ గారు ప్రకటించినట్లు దయతో దానిని మీరు ఫాలో కావాలని మనవి. అందరికి ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ. మొట్టమొదటిగా గ్రాడ్యుయేట్స్ వెళ్తారు, తర్వాత గెస్ట్లు వెళ్తారు, అప్పుడు మిగతా వారు వాళ్ళు విష్ చేస్తారు. సో విల్ హావ్ ది క్లోజింగ్ రిసెప్షన్ హిమ్ చటించుడి మనుష్య జాతికి వేస్తున్నాము అనే కీర్తన పాడుచు కార్యక్రమంలో ముందుకు